హలో హాయ్, వెల్కమ్ టు స్టడీ బిజ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో అన్ని వీడియోస్ కూడా ఫ్లోటింగ్ చేస్తున్నాం. సో అందులో భాగంగా ఈరోజు సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా రెగ్యులర్గా మన వెబ్సైట్లో కూడా పెట్టడం జరుగుతుంది. సో మీకు కానీ ఏదైనా ఫీడ్బ్యాక్ ఉన్నా, మీకు మన కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తున్నా, తప్పకుండా కమెంట్ రూపంలో మీరు తెలియచేయండి. సో మీ ఫ్రెండ్స్కి కూడా స్ప్రెడ్ చేయండి, షేర్ చేయండి. సో లెట్ అస్ బిగిన్ టుడేస్ సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే మనకి యాన్యువల్ నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం సామూహిక ఆత్మహత్యలలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అని చెప్పేసి మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో అకార్డింగ్ టు ది నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో రిపోర్ట్, ది మ్యాక్సిమం కేసెస్ ఆఫ్ మాస్ ఆఫ్ ఫ్యామిలీ సూసైడ్స్ వర్ రిపోర్టెడ్ ఇన్ విచ్ స్టేట్ అని చెప్పేసి మనకి అడుగుతున్నారు. సో క్రైమ్ రికార్డ్స్ ప్రకారం ఇది తమిళనాడు మొదటి స్థానంలో ఉంది సామూహిక ఆత్మహత్యలు ఇవి. సో కాబట్టి నెక్స్ట్ స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది రెండో స్థానంలో, అదేవిధంగా మూడో స్థానంలో కేరళ అండ్ నాలుగో స్థానంలో పంజాబ్, మరియు ఐదో స్థానంలో కర్ణాటక రాజస్థాన్ ఉందన్నమాట. సారీ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి రెండవ టాపిక్ వచ్చేసరికి మనకి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ 6 రెజిమెంట్స్ కి సంబంధించినటువంటి సప్లై చేయడానికి వీళ్ళు ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి ఇంపార్టెంట్ టాపిక్. అయితే దీనికి సంబంధించి 2,580 కోట్ల రూపాయలను మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఖర్చు చేస్తుంది. సో ఇది 2024 కల్లా వీళ్ళకి కొన్ని మెషినరీస్ ఇవన్నీ కావాలి. సో దీనికి సంబంధించి వీళ్ళు అగ్రిమెంట్ అనేది చేసుకున్నారనమాట. ఇక మూడో అప్డేట్ వచ్చేసరికి మనం డేట్ వైజ్ వెళ్తున్నాం కాబట్టి డేట్ వైజ్ మనకి ఏమేమి ఇంపార్టెంట్ జరిగినాయో అవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇక మూడో టాపిక్ వచ్చేసరికి మనకి ఇండెక్స్ లింక్డ్ ప్రొడక్ట్స్ అని ఉంటాయి. సో దానికి సంబంధించి వాటిని సెల్ చేసుకునే పర్మిషన్ అయితే ప్రెసెంట్ లేదు. సో కాబట్టి వీటి మీద అధ్యయనం కోసం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 6 మెంబర్ కమిటీకి ఎవరు హెడ్ గా ఉంటారు అని చెప్పేసి దీని క్వశ్చన్ అనమాట. సో ఇది వచ్చేసరికి దినేష్ పంత్ అనే ఆయన్ని దీని అధ్యక్షత ఈయన అధ్యక్షతన ఈ 6 మెంబర్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఆల్సో ఎగ్జామిన్ ద ప్రొడక్ట్స్ ఎర్లియర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్ట్ స్ట్రక్చర్, ఈజ్ ఆఫ్ కస్టమర్ అండర్స్టాండింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసెస్ అండ్ ఎనీ అదర్ మ్యాటర్స్ ఆఫ్ రిలవెన్స్. ఇది వరకు ఉన్నటువంటి ప్రొడక్ట్స్ కూడా అధ్యయనం చేసి ప్రజెంట్ ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి ఇది చూస్తుంది అనమాట. సో మనకి ఇన్సూరెన్స్ కి విషయానికి వచ్చేసరికి రెగ్యులేటరీ అథారిటీ ఏదైనా ఉంది అంటే అది IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాజ్ పర్ ద డేటా రిలీజ్ బై ది నేషనల్ క్రైమ్స్ రిపోర్ట్ బ్యూరో, విచ్ సిటీ రికార్డెడ్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డెత్స్ డ్యూ టు డేంజరస్ డ్రైవింగ్ అండ్ ఓవరాల్ రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ 2019 అమంగ్ ఆల్ సిటీస్. సో ఇదివరకు మనం చూసాము నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఎక్కువ సామూహిక ఆత్మహత్యలు జరిగినటువంటి రాష్ట్రం తమిళనాడుకు మనం చెప్పుకున్నాం, తర్వాత ఆంధ్ర ఉంది. అయితే ఇక్కడ మనకి సిటీ వైజ్ చూసినట్లయితే దీంట్లో యాక్సిడెంట్ వల్ల, డేంజరస్ గా డ్రైవ్ చేయడం వల్ల అంటే నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వల్ల, డేంజరస్ గా రోడ్ల మీద తిరగడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు నమోదయ్యాయన్నమాట. సో అయితే అలాంటి వాటిల్లో 2019 గాను ఏ సిటీ అగ్రస్థానంలో ఉంది అంటే మనకి ఢిల్లీ అనమాట. అయితే తర్వాత స్థానంలో మనకి జైపూర్ ఉంది, ఆ తర్వాత మనకి అసన్సోల్ వెస్ట్ బెంగాల్ ఉన్నాయన్నమాట టాప్ 3 పొజిషన్స్ లో. ఇక మనకి యూనియన్ మినిస్టర్ ఆర్కే సింగ్ లాంచ్డ్ GTAM ఇనిషియేటివ్ that will lead to an increased in the number of participants in the renewable energy sector. What is the full form of GTAM? GTAM అనే ఒక కొత్త ఇనిషియేటివ్ ని మన కేంద్ర పవర్ మినిస్టర్ ఎవరైతే ఆర్కే సింగ్ ఉన్నారో ఆయన ప్రారంభించారు. అయితే దీనిలో భాగంగా ఏంటంటే ఈ ఇనిషియేటివ్ 175 గిగావాట్ల రిన్యూవబుల్ ఎనర్జీకి టార్గెట్ చేసుకొని ఈ ఇనిషియేటివ్ అనేది ప్రారంభించడం జరిగింది. మనకి కన్వెన్షనల్ సోర్సెస్ ప్రకారం అంటే రిన్యూవబుల్ సోర్సెస్ ప్రకారం మనం ఒకవేళ మనం ఇంధనాన్ని, ఎనర్జీని, శక్తిని ఉత్పత్తి చేస్తే తద్వారా మనకి కార్బన్ ఎమిషన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయి ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకి క్లీన్ ఎనర్జీ, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ అనేది వస్తుంది. సో కాబట్టి దీనికోసం చాలా చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంది. సోలార్ మిషన్ అని చెప్పేసి ఆల్రెడీ 2010 స్టార్ట్ చేశారు, సోలార్ అలయన్స్ కూడా ఒకటి ఫామ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా అది గురుగ్రామ్ హర్యానాలో ఫామ్ చేశారు. అదేవిధంగా దీనికి సంబంధించి విండ్ ఎనర్జీకి సంబంధించి కూడా చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు, సోలార్ ఎనర్జీకి సంబంధించి కూడా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. మనకి ఏంటి అంటే ప్రజెంట్ ఏదైతే థర్మల్ ద్వారా మనకి ఏదైతే కోల్ ద్వారా మనకి ఏదైతే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో, ఇంధనంగా ఉత్పత్తి అవుతుందో శక్తి అనేది, దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే కార్బన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో వీటిని అరిగట్టడానికి కొత్త కొత్త ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారు, వాటిల్లో GTAM అనేది ఒకటి. సో ఈ GTAM ఇనిషియేటివ్ ప్రకారం ఏంటి అంటే
175 గిగావాట్ల రినూవబుల్ ఎనర్జీ తయారు చేయాలని చెప్పేసి టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే దీంట్లో దీనికి ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు మనకి. గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ అంటారు, గ్రీన్ టర్మ్ అహెడ్ మార్కెట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక ఇట్ విల్ లెసన్ ద బర్డన్ ఆన్ ఆర్ఈ రిచ్ స్టేట్స్ అండ్ ఇన్సెంటివైజ్ దెమ్ టు డెవలప్ ఆర్ఈ కెపాసిటీ బియాండ్ దేర్ ఓన్ ఆర్పిఓ రినూవబుల్ పర్చేస్ అబ్లిగేషన్ అనమాట. ఇది రిచ్ స్టేట్ అండ్ ఇన్సెంటివైజ్ రిచ్ స్టేట్స్ మధ్య ఆర్ఈకి సంబంధించి బర్డన్ కూడా తగ్గిస్తుంది ఆర్ఈ కెపాసిటీకి సంబంధించి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇక్కడ మనకి తర్వాత కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది 13th ఎడిషన్ ఆఫ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఇన్నోవేషన్ రంగంలో మనకి ప్రపంచ ఇన్నోవేషన్ రంగంలో మనకి భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ విపో మరియు కార్నెల్ యూనివర్సిటీ అండ్ ఇన్సెట్ బిజినెస్ స్కూల్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు ప్రతి ఏటా. సో అయితే ఇది ప్రస్తుతం 2020కి సంబంధించి కూడా వాళ్ళు ఈ ర్యాంకింగ్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఇది 13వ ఎడిషన్. అయితే దీంట్లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది ఇన్నోవేటివ్ ఇండెక్స్ లో వచ్చేసరికి మనకి 48వ స్థానంలో ఉంది. అంటే కొత్తగా ఏమైనా ఉత్పత్తి చేయడానికి కొత్తగా ఏమైనా చేయడానికి సంబంధించి ఈ ర్యాంకింగ్స్ అనేది ఇస్తారు. సో అయితే వీటిలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో, స్వీడన్ రెండో స్థానంలో, యుఎస్, యూకే అండ్ నెదర్లాండ్స్ తర్వాత స్థానంలో ఉన్నాయన్నమాట. ఇక తర్వాత మనకి కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు బ్లాక్ హౌ మెనీ మొబైల్ యాప్స్ ఇన్ వ్యూ ఆఫ్ ది ఎమర్జెన్ నేచర్ ఆఫ్ ది థ్రెడ్స్. మనకి చైనాకి సంబంధించి మన భారతదేశానికి సార్వభౌమత్వానికి ముప్పుగా తయారైంది, చైనాతో వివాదం అనేది కొనసాగుతుంది. సో కాబట్టి దీనికి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇదివరకే టిక్ టాక్ మరియు కొన్ని యాప్లను నిషేధించడం జరిగింది. సో అయితే తాజాగా ప్రభుత్వం మరికొన్ని యాప్లను నిషేధించింది, వాటిలో పబ్జి కూడా ఒక యాప్ అని చెప్పవచ్చు. సో అయితే ఈ యాప్లని ప్రభుత్వం కొన్ని యాక్స్ ప్రకారం అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్స్ ప్రకారం దీన్ని బ్లాక్ చేయడం జరిగింది అనమాట. అయితే ఈ యాప్లు ఎన్ని యాప్లని బ్లాక్ చేసింది అంటే రీసెంట్ గా 118 యాప్లను బ్లాక్ చేయడం జరిగింది. వాటిల్లో ప్రముఖ గేమింగ్ యాప్ అయినటువంటి పబ్జి కూడా ఉందన్నమాట. విచ్ రినూవబుల్ పవర్ కంపెనీ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ర్యాంక్డ్ యాజ్ వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పవర్ జనరేషన్ అసెట్ ఓనర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేటింగ్ అండర్ కన్స్ట్రక్షన్ అండ్ అవార్డెడ్ ప్రాజెక్ట్స్ బై ది మెరికామ్ క్యాపిటల్. మెరికామ్ క్యాపిటల్ అనే గ్రూప్ అనేది ఒక క్లీన్ ఎనర్జీ కమ్యూనికేషన్ కన్సల్టింగ్ ఫార్మ్ అనమాట. సో దీనికి సంబంధించి వీళ్ళు ఒక అధ్యయనం ర్యాంకింగ్స్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి భారతదేశానికి సంబంధించి సోలార్ పవర్ జనరేషన్ అసెట్ ఓనర్ అనే ఒక ర్యాంకింగ్, వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పవర్ జనరేషన్ అసెట్ ఓనర్ అనే ఒక జాబితాలో వీళ్ళకి ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది ఏ కంపెనీకి ఇచ్చారు అని చెప్పి చూస్తే మనకి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనమాట. సో ఇది అండర్ కన్స్ట్రక్షన్ గా లో ఉంది. ఇది పెద్ద ప్రపంచంలోనే ఒక పెద్ద లార్జెస్ట్ సోలార్ పవర్ జనరేషన్ కంపెనీగా అవతరించబోతుంది. సో కాబట్టి దీనికి ఆ ర్యాంకింగ్ అనేది అతిపెద్ద సోలార్ పవర్ జనరేషన్ అసెట్ ఓనర్ గా దీనికి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది త్వరలో పూర్తయి, దీని కెపాసిటీ 3 గిగావాట్లతోటి ఇది పనిచేస్తుంది. అదేవిధంగా దీని రినూవబుల్ ఎనర్జీ పోర్ట్ఫోలియో 12.32 గిగావాట్లుగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకి విచ్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ డైరీ కంపెనీ టు ఎంటర్ రాబో బ్యాంక్స్ యాన్యువల్ లిస్టింగ్ ఆఫ్ గ్లోబల్ డైరీ టాప్ 20 కంపెనీస్ ఆఫ్ 2020. 2020కి సంబంధించి ఏ డైరీ కంపెనీస్ మన రోబో బ్యాంక్స్ యాన్యువల్ లిస్టింగ్ ఆఫ్ గ్లోబల్ డైరీ టాప్ 20 కంపెనీస్ అనమాట. ఈ రోబో బ్యాంక్స్ యాన్యువల్ లిస్టింగ్ యాన్యువల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే గ్లోబల్ గా ఉన్నటువంటి డైరీ కంపెనీలన్నిటికీ కూడా టాప్ ర్యాంకింగ్స్ అనేది ఇస్తారు. సో వాటిల్లో ఇండియాకి సంబంధించి ఫస్ట్ ఇండియా డైరీ కంపెనీ ఏది చోటు సంపాదించుకుంది అంటే మనకి గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ దీంట్లో ర్యాంక్ సంపాదించుకుంది అనమాట. ఇది మొట్టమొదటి భారతీయ డైరీ కంపెనీ ఈ రోబో బ్యాంక్స్ యాన్యువల్ లిస్టింగ్ లో ఎంటర్ అవ్వడానికి. అయితే అమూల్ వాజ్ ర్యాంక్డ్ 16th విత్ ద యాన్యువల్ టర్న్ ఓవర్ ఆఫ్ USD 5.5 బిలియన్ అప్రాక్సిమేట్లీ 40-240. అదేవిధంగా స్విట్జర్లాండ్ టాప్ ది లిస్ట్ అనమాట. స్విట్జర్లాండ్ వచ్చేసరికి టాప్ లో ఉంది. అయితే మనకి అమూల్ 16th పొజిషన్ లో ఉందన్నమాట. ఇంకా తర్వాత చూస్తే
who is the chairman of steering committee constituted by central government for green initiative in the coal sector. మనకి కోల్ సెక్టర్ అంటేనే నార్మల్ గా బొగ్గుకు సంబంధించినటువంటి సెక్టర్ అంటేనే మనకి కార్బన్ కి సంబంధించినటువంటి ఎక్కువ భయం అనేది కలుగుతుంది, కార్బన్ ఎమిషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో కాబట్టి దీనికి సంబంధించి వీటిల్లో కూడా గ్రీన్ ఇనిషియేటివ్ అంటే మనకి పర్యావరణానికి హితవు చేసేలాగా కొన్ని ఇనిషియేటివ్స్ కి సంబంధించి అధ్యయనానికి ఒక కమిటీ అనేది ఏర్పాటు చేశారు. సో ఈ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే వికే సారస్వత్ వహిస్తారనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే, the objective behind this webinar was to discuss the roadmap for achieving the 100 million tons of coal gasification target by 2030 with investments worth over 4 lakh crore anamata. కోల్ గ్యాసిఫికేషన్ అనే ఒక ప్రాసెస్ పైన వీళ్ళు అధ్యయనం ఇది 100 మిలియన్ టన్స్ అచీవ్ చేయడానికి వీళ్ళు ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడానికి ఈ కమిటీ అనేది పనిచేస్తుంది. సో దీని టార్గెట్ వచ్చేసరికి 2030గా పెట్టుకోవడం జరిగింది అనమాట. అయితే స్టీరింగ్ కమిటీ హాస్ బిన్ కన్స్టిట్యూటెడ్ అండర్ ది చైర్మన్షిప్ ఆఫ్ వికే సారస్వత్ ఫర్ గ్రీన్ ఇనిషియేటివ్ ఇన్ ది కోల్ సెక్టర్ అనమాట. వికే సారస్వత్ నేతృత్వంలో ఇది పనిచేస్తుంది. నెక్స్ట్, విత్ విచ్ organization the center of excellence for tribal affairs ministry of tribal affairs organized a 2-day long national tribal research conclave. India ki sambandhinchinatvanti tribal ministry mariyu tribal affairs toti rendu rojula tribal research conclave anedi conduct cheyatam jarigindi. So the a organization toti ee center of excellence ఇది నిర్వహించడం జరిగింది అని చెప్పేసి చూస్తే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్తంగా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ తోటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తోటి ఇది 2 రోజుల కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. దీన్ని ట్రైబల్ అఫేర్స్ మినిస్ట్రీ అర్జున్ ముండా దీన్ని ఇనాగరేట్ చేశారు. అయితే ఇది 2 రోజులు జరిగినటువంటి కాన్క్లేవ్. ఐఐపిఏ ఏదైతే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉందో ఇది మనకి న్యూఢిల్లీలో హెడ్ క్వార్టర్ అయి ఉందన్నమాట. అయితే దీంట్లో 10 మంది రీసెర్చ్ పార్ట్నర్స్ కూడా వాళ్ళ అభిప్రాయాలను పంచుకున్నారంటే వాళ్ళ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా పంచుకోవడం జరిగింది. నెక్స్ట్, ద జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఏదైతే మనకి భౌగోళికమైనటువంటి భూమి లోపల జియోలాజికల్ గా సర్వే చేస్తాయో, సో వాళ్ళకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హ్యాస్ సైన్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయు సైన్ చేశారు ఫర్ కోఆపరేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ జియాలజీ అండ్ మినరల్ రిసోర్సెస్ అండ్ విత్ ఇట్స్ కౌంటర్ పార్ట్ ఆఫ్ విచ్ కంట్రీ. ఇండియా మరియు ఏ దేశం మధ్య భౌగోళికం మరియు మన భూమి లోపల ఉన్నటువంటి మినరల్స్కి మినరల్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయి ఖనిజాలు, సో వాటికి సంబంధించి ఒక అండర్స్టాండింగ్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేశారు. ఈ ఖనిజ ఫీల్డ్ ఖనిజాలకు సంబంధించి త్రవ్వకాలకు సంబంధించినటువంటి ఫీల్డ్కి సంబంధించినటువంటి ఈ ఒప్పందం అనేది దీంట్లో కోఆపరేషన్ అందించుకోవాలని చెప్పేసి పరస్పరంగా ద్వైపాక్షిక ఎంఓయు అనేది ఒకటి సైన్ చేయడం జరిగింది. ఇది ఏ దేశంతో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సైన్ చేసింది అంటే మనకి ఫిన్లాండ్ తోటి సైన్ చేసింది అనమాట. దీనిని కేంద్ర క్యాబినెట్ లో దీనిని అప్రూవ్ చేయడం జరిగింది. ఇది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అప్రూవ్ చేశారన్నమాట. Which university has developed the English Pro mobile app that was launched by the Union Minister of Education Ramesh Pokhriyal Nishank? ఇది యూనివర్సిటీ మరియు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోక్రియల్ నిశాంక్ ఈయన ఒక లాంగ్ యాప్ అనేది లాంచ్ చేశారు. ఇంగ్లీష్ ప్రో మొబైల్ యాప్ అనేది లాంచ్ చేశారు. ఈ ఇంగ్లీష్ ప్రో మొబైల్ యాప్ అనేది ఏ యూనివర్సిటీ డెవలప్ చేసింది? ఈ ఇంగ్లీష్ ప్రో మొబైల్ యాప్ ద్వారా ఏమవుతుందంటే, ద యాప్ ఇస్ డెవలప్డ్ బై ఇంగ్లీష్ బై ది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ హైదరాబాద్. ఈ యాప్ ని తయారు చేసింది ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ హైదరాబాద్ వారు తయారు చేశారు. ఈ యాప్ ఏం చేస్తుందంటే, ప్రతి ఒక్కరికి కూడా ఇంగ్లీష్ని ఇండియన్ ఇంగ్లీష్ని ప్రొనౌన్స్ చేయడానికి అదేవిధంగా ఇండియన్ వేలో దీన్ని నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందంట. సో ఇది ఒక డిజిటల్ టూల్గా పనిచేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఇండియన్ యాసెంట్ ఒకటి ఉంటుంది, యుఎస్ యాసెంట్ ఒకటి ఉంటుంది, అదేవిధంగా మనకి వేరియస్ కంట్రీస్లో వేరియస్ ఇంగ్లీష్ వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు ఒక ఇండియన్ యాన్సెంట్లో దీన్ని డెవలప్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్, మనకి నేమ్ ద మిషన్ అప్రూవ్డ్ బై ది యూనియన్ క్యాబినెట్ విచ్ ఈస్ ఎయిమ్డ్ అట్ బ్రింగింగ్ పోస్ట్ రిక్రూట్మెంట్ రిఫార్మ్స్ ఇన్ ది సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ మనకి జరుగుతున్నాయి, దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఇదంతా పూర్తయిన తర్వాత యూనియన్ క్యాబినెట్ అనేది ఒక
మిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ మిషన్ ఏంటి అంటే పోస్ట్ రిక్రూట్మెంట్, అంటే రిక్రూట్మెంట్ జరిగిపోయిన తర్వాత కొన్ని రిఫార్మ్స్ చేయడానికి ఈ క్యాబినెట్ అనే ఈ మిషన్ అనేది తోడ్పాటు చేస్తుంది. సో ఏ విధంగా తోడ్పాటు చేస్తుంది అంటే ఈ ఎవరైతే రిక్రూట్ అవుతారో సివిల్ సర్వీసెస్ దాంట్లో, తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ లో రైట్ యాటిట్యూడ్, వాళ్ళ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ కి సంబంధించి, అదేవిధంగా న్యూ ఇండియాని డెవలప్ చేయడానికి, సో దీనికి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ కోసం, వీటన్నిటి కోసం కూడా ఒక మిషన్ అనేది ఏర్పాటు చేస్తుంది. సో ఆ మిషన్ పేరే మిషన్ కర్మయోగి. ఇంపార్టెంట్ బిట్. సో ఇక రాష్ట్రాలకు సంబంధించి ఇది మనం 8th వరకు కూడా చూసాము, నెక్స్ట్ మళ్ళా 8th వరకు ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి కూడా చూస్తాం, ఆ తర్వాత మరలా ఇండియా లెవెల్లో చూస్తాం. సో ఇలా మనకి ఇదే సేమ్ క్లాస్ లో మనం 30th వరకు కూడా కంటిన్యూ అవుతాం. సో లెట్ అస్ సీ నెక్స్ట్. Which state government has launched Gandaki Bharat Chodo campaign? ఏ రాష్ట్ర ప్రభుత్వం గందకి భారత్ చోడో క్యాంపెయిన్ అనేది ప్రారంభించింది అనమాట. ఇది జస్ట్ లైక్ స్వచ్ఛ భారత్ లాగానే ఇది కూడా ఏంటి అంటే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడానికి, అదేవిధంగా దీనికి సంబంధించి కంపోస్ట్ మరియు వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఈ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేసింది, గందకి బచావో క్యాంపెయిన్ అనమాట, గందకి హటావో క్యాంపెయిన్, గందకి భారత్ చూడో, అంటే భారత్ అంటే అన్క్లీన్లీనెస్ ఏదైతే ఉంటుందో అది ఇండియాను వదిలిపెట్టాలి అనే ఒక పేరుతోటి, ట్యాగ్ లైన్ తోటి ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది మధ్యప్రదేశ్ లాంచ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసరికి అకార్డింగ్ టు ది జమ్మూ కాశ్మీర్ ఆఫీషియల్ లాంగ్వేజెస్ బిల్ 2020, ఇది వెరీ ఇంపార్టెంట్, జమ్మూ కాశ్మీర్ లాంగ్వేజెస్ ఆఫీషియల్ లాంగ్వేజ్ అధికారిక భాష బిల్ 2020 ఇటీవల పార్లమెంట్ లో ఆమోద ముద్ర పొందింది. సో దీనికి సంబంధించి కొత్తగా ఏ ఏ భాషలను మన ఇండియా దీంట్లో కలిపింది, అదేవిధంగా ఒక భాషనైతే దీంట్లో లేదు, ఆ భాష కూడా ఏంటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నారు. సో అయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ ఆఫీషియల్ లాంగ్వేజెస్ బిల్ ఇటీవల పార్లమెంట్ మాన్సూన్ సెషన్ లో రాజ్యసభలో కూడా ఆమోదం పొందడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇదివరకు ఉన్నటువంటి ఉర్దూ మరియు ఇంగ్లీష్ తో పాటు ప్రస్తుతం హిందీ, డోగ్రీ మరియు కాశ్మీరీ భాషలను కూడా అధికారిక భాషా జాబితాలో చేరుస్తూ ఒక ఇంపార్టెంట్ బిల్ అనేది పాస్ చేయడం జరిగింది. అయితే దీంట్లో బోటి అనే భాష అయితే ఉండదు, ఎందుకంటే బోటి అనే భాష ఇదివరకు లద్దాఖ్ లో మాట్లాడుకుంటారు ప్రెసెంట్. సో కాబట్టి ఇదివరకు వీళ్ళు కలిసి ఉండేవాళ్ళు, ప్రెసెంట్ వీళ్ళు లద్దాఖ్ తో విడిపోయారు కాబట్టి సో ఆ భాషను ఇంక్లూడ్ చేయలేదు. విచ్ స్టేట్ గవర్నమెంట్ హాస్ లాంచ్డ్ అమా షహర్ అండ్ స్వచ్ఛ షహర్ వెబ్ యాప్, మన సిటీ మరియు స్వచ్ఛమైన సిటీ అనే దీని మీనింగ్. సో అమా షహర్ అండ్ స్వచ్ఛ షహర్ మీనింగ్ అంటే ఇది. సో కాబట్టి ఈ క్యాంపెయిన్ ని, క్లీన్లీనెస్ క్యాంపెయిన్ ని అర్బన్ ఏరియాస్ లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే మనకి ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అండర్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ గోవా ఇస్ పేడ్ విత్ విచ్ స్టేట్ అని మనకి అడుగుతున్నారు. సో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఒకే భారతం శ్రేష్ఠ భారతం ప్రోగ్రామ్ కింద గోవా ఏ రాష్ట్రంతో దీనికి సంబంధించి పేరైంది అని చెప్పేసి మనకి జత చేసింది అంటే జార్ఖండ్ తో ఇది పేరైంది. సో అయితే ఏంటంటే స్టాల్స్ ఆఫ్ జార్ఖండ్ డిస్ప్లేస్ డెలీషియస్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ గోవాన్స్ ఎంజాయ్డ్ సేవరింగ్ ది సేమ్ ఫోక్ డాన్సెస్ ప్రెజెంటెడ్ బై జార్ఖండ్ ఆర్టిస్ట్ వర్ ఆల్సో అప్రిషియేటెడ్ బై గోవన్ ఆర్టిస్ట్. అంటే ఏంటంటే ఇది ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య ఒక అంతరాలను తగ్గిస్తూ ఒకే భారతం స్టేట్ భారతం శ్రేష్ఠ భారతం అనే ఒక నినాదంతో ఈ ప్రోగ్రామ్ అనేది నడుస్తుంది. సో కాబట్టి గోవాలో వీళ్ళకి సంబంధించి జార్ఖండ్ కి సంబంధించినటువంటి కొన్ని కళలను ఇక్కడ ప్రదర్శిస్తారు, అదేవిధంగా జార్ఖండ్ లో కూడా గోవాకు సంబంధించినటువంటి కళల్ని, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి స్టాల్స్ ని కూడా ప్రదర్శనకు ఉంచుతారు అని చెప్పేసి ఇక్కడ. విచ్ స్టేట్ గవర్నమెంట్ హాస్ ఎంటర్డ్ ఇంటూ ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU విత్ CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ CSIR IICT టు సెటప్ బల్క్ డ్రగ్ పార్క్? ఏ రాష్ట్ర ప్రభుత్వం CSIR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తోటి ఒప్పందం చేసుకుంది బల్క్ డ్రగ్ పార్క్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొలాబరేటివ్ పార్ట్నర్షిప్ బిట్వీన్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ IICT టు ఎస్టాబ్లిష్ బల్క్ డ్రగ్ ఫార్మా పార్క్, ఫార్మాసిటికల్స్ కి సంబంధించి బల్క్ డ్రగ్ పార్క్ ని ఏర్పాటు చేయడానికి MOU అనేది చేసుకున్నారు, ఒప్పందం అనేది చేసుకున్నారు. సో ఇది ఏ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగింది అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. సో ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్. సో కాబట్టి ఎపిపిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఇది క్వశ్చన్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి విచ్ స్టేట్ గవర్నమెంట్ హాస్ లాంచ్డ్ ఐ రక్వాలి యాప్ ఫర్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్? మన
నేచర్ ని ఎన్వైరన్మెంట్ ని ప్రకృతిని సంరక్షించడానికి ఐరక్వాలి అనే ఒక యాప్ ని ప్రారంభించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏది అని మనల్ని అడుగుతున్నారు. సో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఫారెస్ట్ ఏరియాని కాపాడటానికి, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి దాంట్లో ప్రజల్ని స్టేక్ హోల్డర్స్ గా చేయడానికి, దీంట్లో వాలంటీర్స్ గా చేయడానికి ప్రభుత్వం ఈ కొత్త దాన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ యాప్ ద్వారా ఏం చేస్తారంటే, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కి కాంట్రిబ్యూట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. సో ఐ రక్వాలి అంటే ప్రొటెక్షన్ అనమాట, రక్వాలి అంటే ప్రొటెక్షన్ అనమాట. సో కాబట్టి ఈ యాప్ ని అనేది పంజాబ్ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూస్తే మనకి విచ్ ఇస్ ఆల్ సెట్ టు క్రియేట్ ది ఉద్యోగ్ బంధు లైక్ వాటర్ బాడీ ఫర్ లైక్ బాడీ ఫర్ ఫార్మర్స్ టు అసిస్ట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్. Uttar Pradesh is all set to create a dedicated body on the lines of Udyog Bandhu to assist enterprising farmer producer organizations FPOs in investing in projects for post harvest infrastructure management and community farming assets with the help of Agricultural Infrastructure Fund at the center that the center had announced in August anamata. So idu em untundante Uttar Pradesh prabhutvam itivala oka kotta బాడీని ప్రారంభించింది, ఉద్యోగ బంధు లాంటి ఒక బాడీని ప్రారంభించింది. ఇది రైతులకు ఉపయోగపడుతుంది అనమాట. పోస్ట్ హార్వెస్ట్ అంటే మనకి పంట చేతికి వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి హార్వెస్ట్ పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ కి సంబంధించి కానీ కమ్యూనిటీ ఫార్మింగ్ అసెట్స్ కి సంబంధించి కానీ వీళ్ళకి తోడ్పాటు అందించడం కోసం ఈ ఒక డెడికేటెడ్ బాడీని ఒకటి క్రియేట్ చేయాలని చెప్పేసి ఉత్తరప్రదేశ్ భావిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మనకి the publication of ease of doing business report has stopped by the government which organization to probe data collection irregularities in the annual rankings of the countries business and investment climates. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ప్రతి ద్వారా ప్రతి సంవత్సరం కూడా పబ్లిష్ అవుతూ ఉంటుంది. అయితే ఈ రిపోర్ట్ అనేది ఇటీవల ఆపేయటం జరిగింది. సో దీంట్లో ఏంటి అంటే కొన్ని అవకతవకలు జరిగాయి, వీటి ర్యాంకింగ్స్ ప్రదర్శించడంలో కొన్ని అవకతవకలు జరిగాయి. సో కాబట్టి దీని మీద అధ్యయనం చేసి ఆ తర్వాత దీన్ని పునరుద్ధరించాలని చెప్పేసి ఉద్దేశంతో దీన్ని ఆపేశారు. దీన్ని వరల్డ్ బ్యాంక్ అనేది దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది అనమాట. విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ Agriota, a new technology-driven agro-community trading and sourcing e-market platform that will bridge a gap between millions of rural farmers in India and the food industry in the country. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రూరల్ ఫార్మర్స్, ఏదైతే మనకి పల్లె ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి మిలియన్స్ ఆఫ్ రైతులు మరియు వాళ్ళకి ఫుడ్ ఇండస్ట్రీ తోటి ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ ని బ్రిడ్జ్ చేయడం కోసం ఒక టెక్నాలజీ డ్రివన్ అగ్రి కమోడిటీ ట్రేడింగ్ అండ్ సోర్సింగ్ ఈ మార్కెట్ ప్లాట్ఫామ్ ని ఏ దేశం ప్రారంభించింది అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. ఆ సోర్సింగ్ ఈ మార్కెట్ ప్లాట్ఫామ్ పేరు అగ్రియోటా. సో ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రారంభించడం జరిగింది అనమాట. సో ఇది అగ్రియోటా ఈ మార్కెట్ ప్లాట్ఫామ్ ఫర్ ఇండియన్ ఫార్మర్స్ అండ్ ద గల్ఫ్ ఫుడ్ ఇండస్ట్రీ. గల్ఫ్ లో ఫుడ్ ఇండస్ట్రీ అనేది బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. సో అయితే దానికి మరియు ఇండియన్ ఫార్మర్స్ కి అనుసంధానం చేస్తూ ఇది చేశారు. తద్వారా వాళ్ళతో టైఅప్ అయ్యేసి బాగా వారి ఉత్పత్తులను అనేది అమ్ముకోవటం కానీ ఇవన్నీ చేసే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఇట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై దుబాయ్స్ ఫ్రీ జోన్ దుబాయ్ మల్టీ కమోడిటీ సెంటర్. డిఎంసిసి వాళ్ళు ఇది లాంచ్ చేశారు. సో అయితే ఈ ఇనిషియేటివ్ అనేది మన ఇండియన్ ఫార్మర్స్ కి బాగా తోడ్పాటు అనేది ఇస్తుంది అనమాట. నెక్స్ట్, విచ్ కంట్రీ బికమ్స్ ద ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ టు ఎలిమినేట్ స్లీపింగ్ సిక్నెస్. కొంతమందికి నిద్రకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో స్లీపింగ్ సిక్నెస్ అంటారు. సో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి కోసం ఫస్ట్ కంట్రీ ఆఫ్రికన్ కంట్రీ ఏ ఆఫ్రికన్ కంట్రీ ఈ ఇనిషియేటివ్ ని తీసుకుందని చెప్పేసి ఎలిమినేట్ చేసింది కంప్లీట్ గా అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి టోగో అనే కంట్రీ ఇన్ ద లాస్ట్ 10 ఇయర్స్ లో వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లం అనేది ఫేస్ చేయలేదు. సో కాబట్టి ఇది కంప్లీట్ గా కూడా మేము ఎలిమినేట్ చేశాము అని చెప్పేసి వీళ్ళు ప్రకటించుకున్నారనమాట. ఇది దేర్ హ్యాస్ బిన్ టూ ఫార్మ్స్ ఆఫ్ స్లీపింగ్ సిక్నెసెస్, రెండు రకాల స్లీపింగ్ సిక్నెసెస్ ఉంటాయంట. ట్రైపనోసోమా బ్రూసై గ్యాంబియన్స్ అనేది ఒక సిక్నెస్ అనమాట. సో సెకండ్ ఫార్మ్ వచ్చేసరికి ట్రైపనోసోమా బ్రూసై రోడోసెన్స్. ఈ రెండు
సిక్నెసెస్ ని వ్యాధుల్ని తొలగించామని చెప్పేసి కంప్లీట్ గా ఎలిమినేట్ ఫ్రీ అయిపోయామని చెప్పేసి ప్రకటించుకుంది. నెక్స్ట్ విచ్ త్రీ కంట్రీస్ హ్యావ్ టు లాంచ్ అ ట్రైలెటరల్ సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ ఎస్సీఆర్ఐ ఇన్ ది ఇండో పసిఫిక్ రీజన్. ఏ మూడు దేశాలు ట్రైలాటరల్ సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అనేది లాంచ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకి ఇక్కడ క్వశ్చన్. సో ఇదేంటి అంటే సప్లై చైన్ ని ఇంకా ట్రాన్స్పరెంట్ గా ట్రేడ్ ని మరియు వాణిజ్యానికి సంబంధించి ఇది దోహదపడుతుంది. సో కాబట్టి ఇండియా ఆస్ట్రేలియా జపాన్ ఇనిషియేటివ్ ని లాంచ్ చేస్తున్నాయి. అదేవిధంగా మనకి ఇండియా ఆస్ట్రేలియా జపాన్ సంయుక్తంగా ఎన్నో మీటింగ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇటీవల క్వాడ్రిలేటరల్ కూడా ఫామ్ చేస్తున్నారు నాలుగు దేశాలు కలిపి. సో ఇదేంది అంటే చైనాని అరికట్టడానికి అనుకొన్ని దేశాలు ముందుకొచ్చి క్వాడ్రిలేటరల్ గా చతుర్భుజిగా కూడా ఏర్పడుతున్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ ఆఫ్ కంట్రీ టు బ్రింగ్ ది ఫ్లడ్ వార్నింగ్ సర్వీసెస్ టు ది కంట్రీ. మనకి వరదలు వచ్చినప్పుడు వార్నింగ్స్ ఇవ్వటం కోసం గూగుల్ అనేది ఒక దేశంతో ఒప్పందం చేసుకుంది ముందుగా హెచ్చరికలు జారీ చేయడం కోసం. ఇది ఏ దేశంతో అంటే మనకి బంగ్లాదేశ్ తోటి ఇది ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట. అయితే ముందుగానే వీళ్ళకి ముందస్తు వరద హెచ్చరికలు అనేది జారీ చేయడం జరుగుతుంది. సో ఈ కంపెనీ అనేది మనకి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ అదేవిధంగా రెడ్ క్రిసెంట్ సొసైటీస్ తోటి కూడా పార్ట్నర్ అయ్యి వీళ్ళకి సేవలను అనేది అందిస్తుంది అనమాట. నెక్స్ట్ విచ్ కంట్రీ చైర్డ్ ది 35th సెషన్ ఆఫ్ ది ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ రీజనల్ కాన్ఫరెన్స్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్ హెల్డ్ వర్చువల్లీ. ఇటీవల వర్చువల్ గా నిర్వహించినటువంటి 35వ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఏ దేశం అధ్యక్షత వహించింది అంటే భూటాన్ దేశం అధ్యక్షత వహించింది అనమాట. ఇది ఏ ఏరియాకి అంటే రీజనల్ కాన్ఫరెన్స్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్ ఏరియాకి సంబంధించి. నెక్స్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాట్సాప్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫౌండేషన్ టు క్రియేట్ అవేర్నెస్ ఆన్ సైబర్ సేఫ్టీ అమంగ్ స్టూడెంట్స్. మనకి స్టూడెంట్స్ మధ్య అంటే విద్యార్థుల్లో సైబర్ సేఫ్టీ మీద అవగాహన అంటే సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి ఆన్లైన్ లో సైబర్ క్రైమ్స్ మనకి జరుగుతూ ఉంటాయి కాబట్టి సో వీటన్నిటి మీద అవగాహన కల్పించడం కోసం వాట్సాప్ ఇటీవల ఎవరితో పార్ట్నర్ అయింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి సైబర్ పీస్ ఫౌండేషన్ తోటి వీళ్ళు పార్ట్నర్ అయ్యారు. ఇది వాళ్ళ లోగో. సో వాట్సాప్ అనేది ఫేస్బుక్ ద్వారా ఓన్ చేసుకోబడింది ప్రెసెంట్. సో అదేవిధంగా వీళ్ళు మరొక ఇనిషియేటివ్ ఏంటంటే దిస్ ఇస్ అన్ ఎఫర్ట్ టు బిల్డ్ ఆన్ దేర్ అర్లియర్ పార్ట్నర్షిప్ విత్ వాట్సాప్ అండర్ ది ఈ రక్ష ప్రోగ్రామ్ దాట్ రీచ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో వీళ్ళు ఇంకా కూడా కొన్ని ఇనిషియేటివ్స్ చేశారు. ఈ రక్ష అనేది ఒకటి. అదేవిధంగా విత్ ద కొలాబరేషన్ ద ప్లాట్ఫామ్ ఎయిమ్స్ టు రీచ్ నియర్లీ 15,000 స్టూడెంట్స్ అక్రాస్ 5 స్టేట్స్ ఇంక్లూడింగ్ ఢిల్లీ, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అండ్ మహారాష్ట్ర బై ద ఎండ్ ఆఫ్ 2020. 2020 చివరి నాటికి వీళ్ళు 15,000 మంది విద్యార్థులతోటి అనుసంధానం అయ్యి దీని మీద అవగాహన కార్యక్రమాలు అనేది నిర్వహించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. సో వీళ్ళు ప్రత్యేకంగా ఢిల్లీ, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాలతోటి సో ఈ కొలాబరేషన్ చేసుకున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ అ న్యూ పబ్లికేషన్ ది లిటిల్ బుక్ ఆఫ్ గ్రీన్ నడ్జెస్ ఫర్ యూనివర్సిటీ స్టూడెంట్స్. యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం ఒక ఏ ఇంటర్నేషనల్ సంస్థ అంతర్జాతీయ సంస్థ ఒక ఒప్పందం అనేది ఒక న్యూ పబ్లికేషన్ అనేది స్టార్ట్ చేసింది. ఆ పబ్లికేషన్ పేరు ఏంటంటే ద లిటిల్ బుక్ ఆఫ్ గ్రీన్ నడ్జెస్ అనమాట. సో ఇది ఎందుకు అంటే ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా హ్యాబిట్స్ అదేవిధంగా గ్రీనర్ లైఫ్ స్టైల్స్ ని పచ్చదనాన్ని పెంపొందించడానికి అదేవిధంగా ప్రకృతిని కాపాడే ఉద్దేశంతో ఈ పబ్లికేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. సో ఇది యుఎన్ఈపి ద్వారా ఇది ప్రారంభించబడుతుంది అనమాట, యునైటెడ్ నేషన్ ఎకనామిక్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆనర్స్ అండ్ అవార్డ్స్ చూసినట్లయితే మనకి Who becomes the first Divyanga sportsman of the country to get a prestigious Tenzing Norway Adventure Award? Tenzing Norway, మనకి తెలిసింది నార్వేకి మనకి తెలిసింది ఈయన మొట్టమొదటిగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అయితే ఈయనకి పేరు మీద ఒక అవార్డు అనేది ఇస్తుంటారు, తెంజింగ్ నార్వే అడ్వెంచర్ అవార్డ్ 2020. సో ఏ దివ్యాంగ స్పోర్ట్స్ పర్సన్ కి అవార్డు అనేది లభించింది, ఏ దివ్యాంగునికి ఫస్ట్ దివ్యాంగునికి స్పోర్ట్స్ పర్సన్ కి ఈ అవార్డు దొరికింది అంటే సత్యేంద్ర సింగ్ లోహియా అనే పర్సన్ కి ఈ అవార్డు అనేది దొరికింది అనమాట. ఈయన దివ్యాంగుడు, ఈయన ఫస్ట్ ఏషియన్ దివ్యాంగుడు స్విమ్మర్ గా ఈయన 42 కిలోమీటర్ల క్యాటలినా ఛానల్ ని 11 గంటల్లో ఇది రికార్డు సృష్టించారు. కాబట్టి ఈయనకి ఈ ప్రెస్టీజియస్ అవార్డు అనేది లభించడం జరిగిందనమాట. సో పారా స్విమ్మర్ సత్యేంద్ర సింగ్ అని చెప్తారు. సో కాబట్టి బెస్ట్ సూర్ నేషనల్ అవార్డు బై వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు. ఈయన వరల్డ్ దివ్యాంగ రోజున ఈయనకి
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజున పురస్కరించుకొని ఈయనకి ప్రదానం చేయడం జరిగిందన్నమాట. Which Indian international airport has won the National Energy Leader and Excellent Energy Efficient Unit Awards at the 21st National Awards for Excellence in Energy Management? Rajiv Gandhi International Airport Hyderabad ki maroka kirti labhinchindi. Adi enti ante jatiya indana leader ga energy power leader shakti utpadakamlo leader ga excellent energy efficient unit ga ante baga ఇంధనాన్ని పొదుపుగా వాడి అదేవిధంగా ఎఫిషియెంట్ గా వాడిన దానికోసం వీళ్ళకి ఈ అవార్డు అనేది లభించడం జరిగింది. సో ఇది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఏ మరియు గోద్రేజ్ సంయుక్తంగా ఈ అవార్డు అనేది ఇచ్చారు. నేషనల్ అవార్డు అనేది కాన్ఫర్ చేయడం జరిగింది, ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది 19th ఎడిషన్ ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెంట్ సమ్మిట్, వర్చువల్ గా ఇది జరిగింది ఈసారి. అయితే ఇది ఆగస్ట్ 6-28 నుంచి జరిగింది అనమాట, 6-28 జరిగింది. Which Maharatna public sector undertakings has won the All India Management Association AIMA Chanakya Business Stimulation Game and National Management Game NMG 2020? Manaki Navaratnalu unnai, ade vidhanga manaki Maharatnalu ani cheppesi konni manaki power sector lo ade vidhanga steel sector lo manaki untai. సో అయితే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో ఇది మహారత్న కేటగిరీకి సంబంధించింది. మనకి స్టీల్ ప్లాంట్స్కి సంబంధించి మనకి నవరత్నాలు కూడా ఉన్నాయి. సో అయితే థర్మల్కి సంబంధించినటువంటి ఈ మహారత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ పిఎస్యుది. సో అయితే దీనికి ఒక అవార్డు అనేది లభించింది, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ చాణిక్య మరియు నేషనల్ మేనేజ్మెంట్ గేమ్స్ ఎన్ఎంజి 2020 అవార్డు అనేది ఈ ఆర్గనైజేషన్కి లభించింది అనమాట, ఈ పిఎస్యుకి. స్పోర్ట్స్ న్యూస్ చూసినట్లయితే జయంతి బెహ్రా, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ విత్ ది బిజు పట్నాయక్ స్పోర్ట్స్ అవార్డ్ ఇన్ ఒడిషా, ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్ అంటున్నారు. ఈమె ఒక జయంతి బెహ్రా అనేమో ఒక పారా అథ్లెట్. సో వీళ్ళు దివ్యాంగులకు సంబంధించినటువంటి కేటగిరీలో బిజు పట్నాయక్ అని చెప్పేసి ఒడిశాకు సంబంధించిన ఒక లీడర్ పేరు మీద ఈ అవార్డు అనేది ఇస్తారు. సో ఈ అవార్డుని ఈమె అందుకుంది అనమాట. ఈమె హాకీకి సంబంధించి డిఫెండర్ హాకీ టీమ్, ఇండియన్ ఉమెన్ హాకీ టీమ్ లో ఈమె ఉంటారు. ద సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిఎఫ్ఐ ఈజ్ ఆల్ సెట్ టు హోస్ట్ ది ఫస్ట్ ఎవర్ సైక్లింగ్ సమ్మిట్ ఇన్ 2021. సో ఏ సంవత్సరంలో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ఉంటుంది. సో ఈ సంస్థ ఫస్ట్ ఎవర్ సైక్లింగ్ సమ్మిట్ అనేది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయనున్నారు అంటే కండక్ట్ చేయనున్నారంటే 2021లో. అయితే సైక్లిస్ట్, అథ్లెట్స్, ఫిట్నెస్ మరియు స్పోర్ట్స్ ఎంతూసియాస్ట్స్ అందరూ కూడా సైక్లింగ్ సమ్మిట్ 2021లో పార్టిసిపేట్ చేస్తారు. కోచ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కూడా దీంట్లో ఉంటారు. సో దీంట్లో ఏమిటంటే ఇండిజినస్ మరియు గ్లోబల్ బ్రాండ్స్ హెల్త్ కి ఫిట్నెస్ కి సంబంధించినటువంటి దీని మీద డిస్కషన్ అనేది జరుగుతుంది. సో 25,000 మంది దీంట్లో పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి పేర్కొంటున్నారు. నెక్స్ట్ చూస్తే మనకి హూ బికమ్స్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ సింగిల్స్ మెయిన్ డ్రా మ్యాచ్ అట్ ది గ్రాండ్ స్లామ్ ఇన్ దిస్ లాస్ట్ 7 ఇయర్స్. సో హీ వెంట్ ఆన్ టు సెకండ్ రౌండ్ ఆఫ్ ది ఆన్ గోయింగ్ యుఎస్ ఓపెన్ టెన్నిస్ బై డిఫీటింగ్ బ్రాడ్లీ కాలన్ ఇన్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ యుఎస్ ఓపెన్. ప్రయర్ టు హిమ్ సోమదేవ్ దేవ్ వర్మన్ ఈస్ ద ఫస్ట్ ప్లేయర్ టు రీచ్ ద సెకండ్ రౌండ్ ఆఫ్ ది ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ అండ్ యుఎస్ ఓపెన్ ఇన్ 2013. హీ విల్ నౌ ఫేస్ ఆస్ట్రేలియన్ డొమినిక్ థీమ్ ఇన్ ద సెకండ్ రౌండ్. అంటే మనకి ఫస్ట్ రౌండ్ లో క్లియర్ చేసుకొని ఫస్ట్ ఇండియన్ ఎవరు అని అడుగుతున్నారు. గ్రాండ్ స్లామ్, ఒక యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్, ప్రెస్టీజియస్ గ్రాండ్ స్లామ్ లో లాస్ట్ 7 ఏళ్లలో ఈ ఘనత సాధించినటువంటి పర్సన్ ఎవరు అంటే మనకి సుమిత్ నగల్, ఈయన 2వ రౌండ్ కి ప్రవేశించారనమాట. హూ హ్యాస్ వన్ ద ప్రెస్టీజియస్ యాన్యువల్ వరల్డ్ ఓపెన్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్? ప్రెస్టీజియస్ వార్షిక ప్రపంచ ఓపెన్ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ ఇది ఆన్లైన్ లో జరుగుతుంది. సో ఈ చెస్ టోర్నమెంట్ లో ఎవరు గెలిచారు, ప్రపంచ రికార్డ్స్ సృష్టించారు అంటే దీనికి పి ఇనియన్ అనే ఒక పర్సన్, భారతీయులు దీన్ని సొంతం చేసుకున్నారు. ఇది 48వ ఈవెంట్ అంట. ఈయన 7.5 పాయింట్స్ 9 పాయింట్లలో సాధించి టాప్ లో నిలిచారనమాట. ఫేమస్ క్రికెటర్ Ian Bell announced his retirement from all forms of cricket. He hailed from his country.
ప్రముఖ క్రికెటర్ ఇయాన్ బెల్ అన్ని క్రికెట్ల ఫార్మాట్ల క్రికెట్ల నుంచి తప్పుకున్నారు, అది రిటైర్ అయ్యారు. సో అయితే ఈయన ఏ దేశస్తుడు అంటే ఇంగ్లాండ్. సో ఇదంత పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ ఏం కాదు. నెక్స్ట్ చూద్దాం, హూ హాజ్ వన్ ద ఫార్ములా వన్ ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 హెల్డ్ ఎట్ ఆటోడోమో నాజియానెల్ మోన్సా ఇటలీ. ఇటలీలో జరిగినటువంటి ఫార్ములా వన్ ఇటాలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020లో ఎవరు గెలిచారు అంటే మనకి పీరిక్ లా గెల్సీ. సో ఇంత డెప్త్ గా మీకు చాలా వరకు అడగకపోవచ్చు. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ కి సంబంధించి ద ఫస్ట్ న్యూస్ పేపర్ ఫర్ కిడ్స్ ది యంగ్ మైండ్స్ హ్యాస్ బీన్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్. పిల్లల కోసం ఒక ఫస్ట్ న్యూస్ పేపర్ అనేది యంగ్ మైండ్స్ పేరుతోటి ఎక్కడ ప్రారంభించబడింది అంటే అస్సాంలో ప్రారంభించబడింది అనమాట. హూ హ్యాస్ ఆథర్డ్ ది చిల్డ్రన్స్ పిక్చర్ బుక్ టైటిల్ ద బిగ్ థాట్ ఆఫ్ లిటిల్ లవ్. సో కరణ్ జోహర్, ఫేమస్ కరణ్ జోహర్ ఈయన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక బుక్ ని ఆథర్ చేశారంట. పిల్లలకి పిక్చర్ బుక్ అనేది ఆథర్ చేశారు. ది బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ అనే బుక్ ని ఈయన ప్రారంభించారు. సో ఇది జుగర్నాట్స్ బుక్ ద్వారా ఇది ప్రారంభించబడింది. లవకుశ మీద ఈ బుక్ అనేది ఉంటుంది. హూ హాజ్ ఆథర్డ్ ద బుక్ టైటిల్ ది కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ ఎ లైఫ్ లాంగ్ ఈవెంట్ A lifelong love affair, the most stable and sophisticated game known to humankind. Maroka book, The Commonwealth of Cricket, a lifelong love affair and the most subtle and sophisticated game known to humankind. And a book ni evaru author chesaru ante idi Ramachandra Guha ani ayana author chesaru anamata. నెక్స్ట్ బుక్ వచ్చేసరికి లేటెస్ట్ డ్రీమ్ అనే బుక్ ని డిసెంబర్ 2020లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటుంది ఎవరంటే పోప్ ఫ్రాన్సిస్ ఎవరైతే ఉన్నారో పోప్ ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఈయన రోమన్ క్యాథలిక్ జర్నలిస్ట్. ద బుక్ విల్ బి అన్ అవుట్కమ్ ఆఫ్ న్యూమరస్ ఎక్స్చేంజెస్ బిట్వీన్ పోప్ ఫ్రాన్సిస్ అండ్ హిస్ బయోగ్రాఫిక్ ఆస్టన్ యువరేక్ ఇన్ ద వీక్స్ ఫాలోయింగ్ కరోనా వైరస్ అవుట్ బ్రేక్ అరౌండ్ ద వరల్డ్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి పోప్ ఫ్రాన్సిస్ ఎవరైతే ఉన్నారో ఆయన మధ్య మరియు ఆస్టిన్ ఇవరిన్ అనే బయోగ్రాఫర్ మధ్య జరిగినటువంటి సంభాషణల సారాంశమే లేటెస్ట్ డ్రీమ్. నెక్స్ట్ ద బుక్ టైటిల్ ఇన్వర్టోమిక్స్ 8 ఐడియాస్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా. ఈ బుక్ ని రాసింది ఎవరు అంటే ఇన్వర్టోమిక్స్ 8 ఐడియాస్ టు ట్రాన్స్ఫార్మ్ ఇండియా గుర్మిత్ సింగ్ చౌహాన్. హూ ఆథర్ ద బుక్ టైటిల్ బ్రేకింగ్ ది కుకూన్ అట్ 40. ఈ బ్రేకింగ్ ద కుకూన్ అట్ 40 అనేది రాధా నయ్యర్ రాసినటువంటి బుక్ అనమాట. నెక్స్ట్ సైన్స్ అండ్ డిఫెన్స్ రంగానికి సంబంధించి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది రిమోట్ కంట్రోల్డ్ మెడికల్ ట్రాలీ డెవలప్డ్ బై ది ఇండియన్ రైల్వేస్ టు హెల్ప్ డెలివర్ ఫుడ్ అండ్ మెడిసిన్స్ టు COVID-19 పేషెంట్స్. COVID-19 బాధితులకి ఒక రిమోట్ కంట్రోల్ మెడికల్ ట్రాలీ అనేది తయారు చేయడం జరిగింది. సో ఇది దీని పేరు ఏంటి అంటే మెడ్ బాట్ అనమాట. సో కరోనా టైంలో వాళ్ళని తాకకుండా సో ఇది అనేది డెలివర్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ ట్రాలీ అనేది. డ్యూ టు కరోనా డ్యూరింగ్ కరోనా క్రైసిస్ అపార్ట్ ఫ్రమ్ ప్రొవైడింగ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అండ్ ఎసెన్షియల్ ఐటమ్స్ లైక్ ఫుడ్ గ్రెయిన్స్ టు ది పీపుల్ ఇండియన్ రైల్వేస్ హ్యాస్ ఆల్సో ప్రొవైడెడ్ ఫెసిలిటీస్ ఫర్ COVID-19 పేషెంట్స్. ఇట్ ఈస్ ప్రొవైడింగ్ సర్వీసెస్ ఇన్ ది సెంట్రల్ హాస్పిటల్ ఆఫ్ డీజిల్ రైల్ ఇంజిన్ ఫ్యాక్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి ఇది ఉంటుంది అనమాట. ఇది ఇండియన్ రైల్వే ఇనిషియేటివ్. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ డెవలప్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ ట్రీ. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ట్రీ అంటే దీన్ని సోలార్ ప్యానల్స్ అన్ని కూడా కలిపేసి ఉత్పత్తి చేయడానికి ఎనర్జీ ఉత్పత్తి చేయడానికి దీన్ని ఒక చెట్టు ఆకారంలో దీన్ని తయారు చేశారు ఈ విధంగా. సో ఎవరు ఇలా తయారు చేశారు అండ్ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ చెట్టు ఏది అంటే మనకి సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ దుర్గాపూర్ వాళ్ళు దీన్ని తయారు చేశారు అనమాట. ఇది యాన్యువల్ కెపాసిటీ వచ్చేసరికి 12,000 యూనిట్ల క్లీన్ అండ్ గ్రీన్ పవర్ ఎనర్జీ అనేది ఇస్తుంది అనమాట. ఇండియా అలాంగ్ విత్ విచ్ కంట్రీ షెడ్యూల్ టు హోల్డ్ ది బైలాటరల్ నేవల్ ఎక్సర్సైజ్ ఇంద్రా 2020 ఇన్ ది అండమాన్ సీ క్లోజ్ టు ది స్ట్రాటజిక్ స్ట్రైట్ ఆఫ్ మలక్కా. మలక్కా సంధి జలసంధి ఏదైతే ఉందో దాని సమీపంలో అందమాన్ సముద్రంలో ప్రతిష్టాత్మక ఇంద్రా 2020 బైలాటరల్ ద్వైపాక్షిక నావికాదళ వ్యాయామాన్ని ఏ దేశంతో సంయుక్తంగా భారత్ నిర్వహించుకోనుంది అంటే ఇది జనరల్ గా ప్రతిసారి జరుపుకునేది అయితే ఇది రష్యాతోటి జరుపుకునేది ఇంద్ర అనమాట. నెక్స్ట్ మనకి 3 రష్యా షిప్స్ 3 రష్యన్ నేవీ షిప్స్ అనేది దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు.
The students from which Indian Institute of Technology IIT have launched the free of cost mobile scanner application AIR scanner. AIIT ఇటీవల ఫ్రీ ఆఫ్ కాస్ట్ మొబైల్ స్కానర్ అప్లికేషన్ ని లాంచ్ చేసింది. ఏఐఆర్ స్కానర్ దీని పేరు. సో ఇది ఐఐటి బాంబే ద్వారా లాంచ్ చేయబడింది. సో ఈ యాప్ ఏం చేస్తుందంటే ది యాప్ సేవ్స్ ద స్కాన్ డాక్యుమెంట్ ఇన్ పిడిఎఫ్ ఫార్మాట్ అండ్ స్టోర్స్ డైరెక్ట్లీ ఇన్ ది డివైస్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే మనం స్కాన్ చేస్తామో దాన్ని డైరెక్ట్ గా స్కాన్ చేసేసి పిడిఎఫ్ ఫార్మాట్ లో డైరెక్ట్లీ డివైస్ లోనే స్టోర్ చేస్తుంది. ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ లాంచ్డ్ a special decontamination device called Chakra Deco to dominate N95 masks, decontaminate N95 masks. N95 మాస్క్లు మనం వాడుతూనే ఉన్నాం. సో N95 మాస్క్లు కోవిడ్కి సంబంధించి వాడుతూ ఉంటాం. సో అయితే వీటిని కూడా సురక్షితంగా వీటిని క్లీన్ చేయడానికి ఏం చేయాలంటే చక్ర డీకో అనే ఒక డివైస్ ని ఇటీవల ఐఐటి ఢిల్లీ అనేది రూపొందించింది. దీని ద్వారా దాంట్లో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఓజోన్ గ్యాస్ అంతా కూడా తోటి వీళ్ళు క్లీన్ చేస్తారంట ఆ పోర్స్ అన్నింటిని కూడా. సో డీకంటామినేషన్ చేస్తారు. బ్యాంకింగ్ ఫినాన్షియల్ అవేర్నెస్ కి సంబంధించి వేదాంత హ్యాస్ టైడ్ అప్ విత్ విచ్ బ్యాంక్ ఫర్ ది లాంగ్ టర్మ్ సిండికేటెడ్ లోన్ ఫెసిలిటీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పార్ట్నర్ అయింది సిండికేటెడ్ లోన్ ఫెసిలిటీ కోసం. సో ఇది బ్యాంకింగ్ రిలేటెడ్ అంత ఇంపార్టెంట్ కాదు. సో కాబట్టి స్కిప్ చేస్తున్నాను. ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే మనం పేర్కొచ్చు అంట. అయితే ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇక్కడ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రిసీవ్డ్ నాట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఇరా to form its corp insurance from Andhra Pradesh General Insurance Company. Andhra Pradesh is among few states in Bihar, West Bengal that has chosen to have their own corp insurance scheme. So Andhra Pradesh swatahaga free crop insurance scheme anedi ante raitulki maniki own ga swatahaga raitulki panta ki sambandhinchinatundi insurance kaligi undatam kosam బీహార్ లాంటి వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు దేర్ ఓన్ కార్పొరేట్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ వాళ్ళు కలిగి ఉన్నారు. పంటలకు ఏమైనా నష్టం జరిగితే వాళ్ళే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా స్వతహాగా వారి యొక్క ఓన్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది పెట్టుకుంది. సో దీనికి సంబంధించి వీళ్ళు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ తోటి ఒప్పందం చేసుకున్నారు అన్నమాట. దీనికి సంబంధించి నాడ్ అనేది అంటే వీళ్ళ అప్రూవల్ అనేది దొరికింది వీళ్ళకి. ఇక విచ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీ 1.22 లక్షల కోట్ల రూపాయలని 500 ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఒప్పుకుంది అంటే ఇది కోల్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటిది. ఇది విచ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ చాన్వి కోవిడ్ యోధ సంరక్షణ యోజన. చాన్వి కోవిడ్ యుద్ధ సంరక్షణ యోజన ఇది ఎంప్లాయీస్ కోసం మిలిటరీలో కంటోన్మెంట్ లో ఏరియాస్ లో పనిచేసే ఎంప్లాయీస్ కోసం లాంచ్ చేసినటువంటి కోవిడ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇది. సో దీని పేరు చాన్వి కోవిడ్ యోధ సంరక్షణ యోజన. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసి దీన్ని ప్రారంభించడం జరిగింది అన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసరికి యాజ్ పర్ ద డేటా రిలీజ్డ్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాట్ ఈస్ ద కాంట్రాక్షన్ ఆఫ్ ఇన్ ఇండియా జిడిపి గ్రోత్ ఇన్ ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2021. అంటే మనకి ఏమైందంటే ఇటీవల కోవిడ్ సిచ్యుయేషన్ వల్ల మన జిడిపి అనేది పూర్తిగా పడిపోవడం జరిగింది. సో ఎంత శాతం పడిపోయింది అంటే 23.9% పడిపోయింది. సో ఈ డేటా ఇటీవల నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇట్లా డిక్లైన్ అవటం లాస్ట్ 4 డెకేడ్స్ లో డిక్లైన్ అవటం అనేది ఫస్ట్ ఇన్స్టాన్స్ అని చెప్తున్నారు క్వార్టర్లీ రిజల్ట్స్ లో. నెక్స్ట్ వచ్చేసరికి లేజీ పే హ్యాస్ లాంచ్డ్ ది బై నౌ పే లేటర్ కాన్సెప్ట్ కాల్డ్ లేజీ యూపీఐ విచ్ విల్ ఆఫర్ అ క్రెడిట్ లిమిట్ ఆఫ్ 1 లాక్. సో లేజీ పే అప్లికేషన్ కి సంబంధించి మరొక అప్డేట్ ఇది. ఇక చనిపోయిన వాళ్ళలో మనకి ప్రణబ్ ముఖర్జీ చనిపోయారు. సో ప్రణబ్ ముఖర్జీ భారత రత్న ఓనర్. సో నెక్స్ట్ మాజీ ప్రెసిడెంట్ గా ఆయన చేశారు. నెక్స్ట్ రిన్యూడ్ పర్సనాలిటీ జో రూబీ పాసెస్ అవే రీసెంట్లీ. జో రూబీ అనే ఆయన కూడా ఒక ఫేమస్ పర్సన్. ఈయన టెలివిజన్ యానిమేషన్ ప్రొడక్షన్ కంపెనీలో కోఫౌండర్ గా పనిచేస్తారు. సో అదేవిధంగా మనకి డాక్టర్ ఎస్ పద్మావతి చనిపోవడం జరిగింది. ఈమె 103 సంవత్సరాల వయసులో
కరోనా వల్ల చనిపోయారు. ఈమె ఒక వెటరన్ కార్డియాలజిస్ట్ గా పనిచేశారు, ఫేమస్. ఈమె గాడ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ అని కూడా పిలుచుకుంటారు ఈమెని. ఫేమస్ క్రికెటర్ డేవిడ్ క్యాపిల్ హెల్డ్ ఫ్రమ్ విచ్ కంట్రీ హూ పాస్డ్ అవే రీసెంట్లీ. ఇంగ్లాండ్ కి సంబంధించినటువంటి ప్రఖ్యాత క్రికెటర్ డేవిడ్ క్యాపెల్ ఇటీవల మరణించారు. ద పిటిషనర్ ఆఫ్ హిస్టారిక్ కేస్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేశవానంద భారతి పాసెస్ అవే రీసెంట్లీ. హీ వాజ్ చీఫ్ పాయింటిఫ్ ఆఫ్ విచ్ మత్ ఆర్ టెంపుల్. ఎద్నీర్ మఠం కాసర్గోడ్కి సంబంధించినటువంటి, కర్ణాటకలో ఉన్నటువంటి, కాసర్గోడ్ కేరళలో ఉన్నటువంటి కేశవానంద భారతి అనే అతను దీన చాలా ఫేమస్. ఎందుకంటే కేశవానంద భారతి కేసు అనేది ఇండియా వైడ్ చాలా ఫేమస్. ఎందుకంటే ఈ కేసులోనే భారత రాజ్యాంగాన్ని, ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని ఎవరు కూడా మార్చలేరు. భారత రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు కానీ బేసిక్ స్ట్రక్చర్ని మాత్రం మార్చొద్దు, అంటే సవరణ చేయకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కీలక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఈ కేసు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కేశవానంద భారతి కూడా పాపులర్ అయ్యారు. నెక్స్ట్, రినౌడ్ స్పోర్ట్స్ మ్యాన్ టామ్ సీవర్ వాజ్ పాస్డ్ అవే రీసెంట్లీ. హీ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్? మరొక టామ్ సీవర్ అనే బేస్బాల్ స్పోర్ట్స్ పర్సన్ కూడా చనిపోవడం జరిగింది. నెక్స్ట్, ముఖ్యమైనటువంటి రోజులు చూసినట్లయితే యునైటెడ్ నేషన్స్ సెలబ్రేట్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ గ్లోబలీ ఎవ్రీ ఇయర్ ఆన్ అంతర్జాతీయ చారిటీ దినోత్సవం. అంటే ఎవరికైనా దాన ధర్మాలు చేసేటటువంటి దినోత్సవాన్ని ప్రతి ఏటా యునైటెడ్ నేషన్ ఐక్యరాజ్య సమితి 5 సెప్టెంబర్న నిర్వహిస్తుంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్. బ్లూ స్కై అంటే నీలి ఆకాశం కోసం స్వచ్ఛమైనటువంటి గాలి అనే ఒక ఇంటర్నేషనల్ డే ఆఫ్ డేని జరుపుతున్నారు. సో ఈ డే అనేది ఏ రోజు ఉంటుందంటే 7 సెప్టెంబర్ ఉంటుంది. అదేవిధంగా కొత్త అపాయింట్మెంట్స్ కనుక చూసినట్లయితే ముస్తఫా అదీబ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ అస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లెబనాన్. మనకి నెక్స్ట్ చూసినట్లయితే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ అస్ ద ట్రేడ్ ఎన్వాయ్ టు ఇండియా బై ఆస్ట్రేలియన్ గవర్నమెంట్. మాథ్యూ హెడెన్ అనే ఆయన ట్రేడ్ వాణిజ్య ఎన్వాయ్గా ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి అపాయింట్ అవ్వటం జరిగింది. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా హేమంత్ ఖత్రి నియమితులయ్యారు. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్గా అవిక్ సర్కార్ నియమితులయ్యారు. ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ బీసీఏఎస్గా ఉషా పది ఇటీవల నియమితులయ్యారు. మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ ఆఫ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఎస్ కృష్ణన్ నియమితులయ్యారు. హూ హాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ ది మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఆఫ్ ది సౌత్ ఇండియన్ బ్యాంక్ మురళీ రామకృష్ణన్. అదేవిధంగా వికే యాదవ్ సిఇఓ ఆఫ్ రైల్వే బోర్డుగా నియమితులవడం జరిగింది. బజాజ్ అలయన్స్ బ్రాండ్ అంబాసిడర్గా ఆయుష్మాన్ ఖురానా అపాయింట్ చేయడం జరిగింది. ఫస్ట్ క్రికెటర్ అంబాసిడర్ ఆఫ్ SBTO టాప్ స్పోర్ట్స్ బాక్ బ్రాండ్గా డ్వాన్ బ్రావో ఎంపికయ్యారు. అదేవిధంగా హూ హాస్ బీన్ ఎలెక్టెడ్ అస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చర్ సియామ్ కెంచి అక్వా అని ఆయన నియమితులయ్యారు. నెక్స్ట్, విచ్ స్టేట్ టాప్స్ బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్ BRAP ఆర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ 2019 ఒడిషా. ఇక మనం తర్వాత 2 సెప్టెంబర్ 8 తర్వాత జరిగినటువంటి 8th నుంచి 15th వరకు జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 9th నుంచి 15th వరకు జరిగిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆ తర్వాత మరలా మనం September 22nd వరకు జరిగినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూస్తాం ఇదే ఆర్డర్లో. ఫస్ట్ ఇండియా న్యూస్, స్టేట్ న్యూస్, ఆ తర్వాత స్పోర్ట్స్, తర్వాత అపాయింట్మెంట్స్ అండ్ డేట్స్, ఇవన్నీ కూడా మనం చూస్తాం అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ 30th వరకు కూడా ఇదే క్లాస్లో చూద్దాం, ఇదే వీడియోలో. నెక్స్ట్, which help line has been launched by the social justice and empowerment ministry for mental health rehabilitation? Manasika aarogyaniki kosam ye social ye help line anedi prarambhinchadam jarigindante itivala covid situation lo chaala mandi manasikanga kuda ibbandi padutunnaru. So veela kosam 1800 500 0019 ki
కాల్ చేసి మెంటల్ ఇన్లెస్ కి సంబంధించి కౌన్సిలింగ్ అనేది తీసుకోవచ్చు. విచ్ సిటీ టాప్స్ ద లిస్ట్ ఆఫ్ డెస్టినేషన్స్ ఫర్ అ క్యారియర్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? సో టాప్ డెస్టినేషన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో టాప్ డెస్టినేషన్ గా ఏ సిటీ అంతగా టాప్ లో నిలిచింది అంటే బెంగళూరు టాప్ లో నిలిచింది అనమాట. జాబ్ సెర్చెస్ ఇన్ ది ఫీల్డ్ హ్యావ్ రైజన్ 106% అనేది ఈ ఫీల్డ్ లో జాబ్ అనేది పెరిగింది. సో వీటికి టాప్ డెస్టినేషన్ గా మనకి బెంగళూరు జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. Prime Minister Narendra Modi has inaugurated the Patrika Gate in which of the following? Patrika Gate in which city of the India? Iconic gate is built by the Patrika Group of newspapers on the Jawaharlal Nehru Mark in the Pink City. Pink City edaithe maniki Pink City ga pilchukuntam Jaipur lo itivala Narendra Modi oka Patrika Gate anedi prarambhincharu. So ee Patrika Gate iconic gate ni evaru prarambhincharante Prime Minister Narendra Modi ekkada prarambhincharante Jaipur Rajasthan lo prarambhinchadam jarigindi. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాజ్ పర్ నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్ రిపోర్ట్ ఆన్ హౌస్ హోల్డ్ సోషల్ కన్సంప్షన్ ఇన్ ది 75th రౌండ్ ఆఫ్ ది సర్వే విచ్ స్టేట్ ఎమర్జ్డ్ యాజ్ ది లీస్ట్ లిటరేట్ స్టేట్ ఇన్ ద కంట్రీ? అంటే ఇటీవల కండక్ట్ చేసినటువంటి ఎన్ఎస్ఓ రిపోర్ట్ హౌస్ హోల్డ్ సోషల్ కన్సంప్షన్ రిపోర్ట్ ప్రకారం 75వ సర్వే రౌండ్ ప్రకారం అత్యల్ప అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది అంటే ఆంధ్రప్రదేశ్. ఇది మనకి సెన్సస్ ఫిగర్స్ ద్వారా కాదు, వీళ్ళు కండక్ట్ చేసినటువంటి హౌస్ హోల్డ్ సోషల్ కన్సంప్షన్ 75వ రౌండ్ సర్వే ప్రకారం ఇది పేర్కొనటం జరిగింది అనమాట. దీంట్లో కేరళ అనేది టాప్ లో ఉంది, తర్వాత ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం, తర్వాత 66.4 తోటి అత్యల్పంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. Who will chair the Multidimensional Poverty Index Coordination Committee? Multidimensional Poverty Index Coordination Committee MPICC constituted by Niti Aayog. Niti Aayog oka committee ni erpattu chesindi. So Multidimensional Poverty Index Coordination Committee. So idi enti ante poverty meda manaki adhyanal kosam sifarathul kosam erpattu cheyabindi. So aithe diniki evaru adhyakshata vahistaru ante Sanyukta Samaddar ane aina niyamitulayyaru. Next, the National Skills Development Corporation NSDC has partnered with which networking company to provide access to free learning resources for imparting digital skills to youth for enhancing employability? మనకి ఉద్యోగ అవకాశాలను పెంపొందించే ఉద్దేశంతో నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC ఏ సంస్థతోటి ఒప్పందం చేసుకుంది, వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీ లెర్నింగ్ రిసోర్సెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇది వచ్చేసరికి లింక్డ్ఇన్ ఏదైతే మనకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉందో సో వాళ్ళతోటి పార్ట్నర్ అవడం జరిగిందనమాట. Which entity has launched the Atmanirbhar Bharat Arise Atal New India Challenges? Atal Innovation Mission ద్వారా ఇటీవల Atmanirbhar Bharat ప్రకారంలో భాగంగా Arise Atal New India Challenges ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఏం చేస్తుంది అంటే అప్లైడ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఇండియన్ MSMEs అండ్ స్టార్ట్అప్ కంపెనీలు మరియు మధ్య సూక్ష్మ చిన్న కంపెనీ తరగతుల కంపెనీలు ఏదైతే పరిశ్రమలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి రీసెర్చ్ మరియు ఇన్నోవేషన్ చేస్తుంది అనమాట. సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి MSME సెక్టర్కి సంబంధించి ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దీని ప్రోగ్రామ్ పేరు ఆత్మనిర్భర్ భారత్ అరైజ్ ప్రోగ్రామ్ అనమాట. ద ఫస్ట్ వరల్డ్ సోలార్ టెక్నాలజీ సమ్మిట్ హెల్డ్ వర్చువలీ వాజ్ అటెండెడ్ బై హౌ మెనీ కంట్రీస్? ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రపంచ సోలార్ టెక్నాలజీ సమ్మిట్ ఎక్కడ జరిగింది, అదే ఎప్పుడు జరిగింది అంటే మనకి ఇది సెప్టెంబర్ లో జరిగింది. సో ఇది ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేశాయంటే వర్చువల్ గా జరిగింది కాబట్టి సో ఇక్కడ ప్లేస్ అనేది ఇంపార్టెంట్ కాదు. సో ఇది 149 నేషన్స్ పార్టిసిపేట్ చేశాయన్నమాట. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇనాగరేట్ చేశారు. Which scheme has been launched by the Prime Minister Narendra Modi aims to focus on the focused and sustainable development of the fisheries sector in the country? మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రధానమంత్రి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిషరీస్ సెక్టర్ కోసం అంటే ఒక పారదర్శకమైనటువంటి ఒక గ్రోత్ కోసం, సస్టైనబుల్ గ్రోత్ కోసం మెరీన్ రంగంలో, ఫిషరీస్ రంగంలో, మత్స్య రంగంలో ఈయన ఒక స్కీమ్ అనేది ప్రారంభించారు. దాని పేరే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇది 20,050 కోట్ల వ్యయంతో దీన్ని 5 సంవత్సరాలలో
కండక్ట్ దీన్ని ఖర్చు చేస్తారు. అయితే ఈ స్కీమ్ ఏంటి అంటే ఒక ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ లో భాగంగా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో ది ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 20,050 crore అండర్ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ఇస్ హైయెస్ట్ ఎవర్ ఇన్ ద ఫిషరీస్ సెక్టర్. మత్స్య రంగంలోనే అత్యధిక కేటాయింపులు చేసినటువంటి స్కీమ్ అనమాట ఇది. నెక్స్ట్ మనం చూస్తే విచ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హ్యాస్ క్యూఆర్ కోడ్ ఎనేబుల్డ్ కాంటాక్ట్ లెస్ చెక్ఇన్ మెకానిజం ఫర్ ద ప్యాసింజర్. క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి చెక్ఇన్ చేసేటటువంటి ఫెసిలిటీని ఏ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవల ప్రారంభించింది అంటే ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ముంబై. Under whose chairmanship the government of India has constituted an expert committee for making an overall assessment of relief to the bank borrowers related to waiver of interest and waiver of interest on the COVID-19 related moratorium. ఇటీవల ఏంటంటే చక్రవడ్డీ అనేది ఏదైతే మనకి కోవిడ్ సిచ్యుయేషన్ వల్ల బ్యాంక్ లో తీసుకున్న రుణాలపై వడ్డీపై వడ్డీ అనేది వేయడం జరిగింది. దీన్ని మాఫీ చేయాల్సిందిగా ఇటీవల సుప్రీంకోర్టు కూడా తెలియజేసింది. దీని మీద రాజీవ్ మహర్షి అధ్యక్షతన ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళు అధ్యయనం చేసి దీన్ని ఇటీవల వేవ్ కూడా చేసేసారు అంటే మాఫీ కూడా చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ హుబ్బల్లి రైల్వే స్టేషన్ ఇన్ కర్ణాటక హాస్ బిన్ రీనేమ్డ్ ఆఫ్టర్ హుబ్లీ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో నార్త్ కర్ణాటకలో అది ఎవరి పేరు మీద రీనేమ్ చేయబడిందంటే సిద్ధరుదా స్వామీజీ పేరు మీద దీన్ని రీనేమ్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఇది వరకు దీని పేరు హుబ్లీగా ఉండేది, ఇప్పుడు దాన్ని హుబ్బల్లిగా మార్చారు. అదేవిధంగా హుబ్బల్లి రైల్వే స్టేషన్ పేరుని ఇప్పుడు సిద్ధరుదా స్వామీజీ పేరుతో పిలుస్తారనమాట. స్ట్రీట్స్ ఆఫ్ ఫర్ పీపుల్ ఛాలెంజ్ హ్యాస్ బిన్ లాంచ్డ్ బై ది విచ్ ఎంటిటీ? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ హెచ్యుఏ మినిస్ట్రీ ఇటీవల ఒక ఛాలెంజ్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇది ఏంటి అంటే స్ట్రీట్స్ ఫర్ పీపుల్ అనమాట. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే టు ప్రొవైడ్ క్లియర్ రోడ్ మ్యాప్ ఫర్ సిటీస్ టువర్డ్స్ కంబాటింగ్ క్లైమేట్ చేంజ్ ఫైల్ బట్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ దర్ యాక్షన్స్ ఇంక్లూడింగ్ దిస్ ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. ఇది సిటీస్ కి సంబంధించి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ అనేది క్లైమేట్ చేంజెస్ ని అరికట్టడం కోసం దీన్ని ప్రాపర్ ప్లానింగ్ కోసం దీన్ని ప్రారంభించడం జరిగింది. యాజ్ పర్ డిపిఐఐటి విచ్ స్టేట్ ఎమర్జ్డ్ యాజ్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఇన్ డెవలపింగ్ స్టార్ట్అప్ ఈకో సిస్టమ్ ఫర్ బిల్డింగ్ ఎంటర్ప్రైన్స్. నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా స్టార్టప్ ఈకోసిస్టమ్ ని పెంపొందించడం కోసం బెస్ట్ పర్ఫార్మర్ గా ఏ స్టేట్ ఎమర్జ్ అయింది అంటే మనకి గుజరాత్ అనేది చెప్పవచ్చు. విచ్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ డెవలప్డ్ ఇండియన్ బ్రెయిన్ టెంపుల్స్ టెంప్లేట్స్ ఐబిటి అండ్ బ్రెయిన్ అట్లాస్? నిహమాన్స్ అనే టెంపుల్, నిమ్హాన్స్ అనే ఒక సంస్థ ఏం చేసిందంటే వీళ్ళు ఇండియన్ బ్రెయిన్ టెంపుల్స్ ఐబిటి మరియు బ్రెయిన్ అట్లాస్ ని తయారు చేయడం జరిగిందనమాట. సో ఇది మెడికల్ రిలేటెడ్. విచ్ ట్రైన్ ఆర్ టెంపుల్ హ్యాస్ బిన్ గ్రాంటెడ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA రిజిస్ట్రేషన్ ఎనేబ్లింగ్ ఇట్ టు రిసీవ్ ఫారెన్ డొనేషన్స్? ఫారెన్ డొనేషన్స్ రిసీవ్ చేయాలంటే దీనికి సంబంధించి FCRA రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. సో ఇటీవల సూర్య దేవాలయం ఏదైతే ఉందో దానికి ఈ గుర్తింపు అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందనమాట. గోల్డెన్ టెంపుల్ కి సంబంధించి ఇది ఇచ్చారనమాట. ఇది పంజాబ్ లో గోల్డెన్ టెంపుల్ కి ఇచ్చారు. విచ్ బికేమ్ ద సెకండ్ ఇండియన్ ఫర్మ్ టు అటైన్ ద మార్కెట్ వాల్యుయేషన్ ఆఫ్ ఓవర్ ₹9,00,000 crore ఆఫ్టర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్? మార్కెట్ వాల్యూ 9,00,000 crore దాటినటువంటి ఏకైక ఇండియన్ సంస్థ రిలయన్స్ తర్వాత ఏది అంటే టాటా కన్సల్టింగ్ సర్వీసెస్. తర్వాత ఇంపార్టెంట్ మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఫస్ట్ ఎవర్ క్యానబీస్ మెడిసిన్ ప్రాజెక్ట్ విల్ బి సెటప్ ఇన్ విచ్ స్టేట్? క్యానబీస్ మెడిసిన్ ప్రాజెక్ట్ విల్ బి సెటప్ ఇన్ కొలాబరేషన్ విత్ కెనడా అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఐఐఎం ఇన్ జమ్మూ కాశ్మీర్ అండ్ జమ్మూలో ఇది ఫస్ట్ ఎవర్ క్యానబీస్ మెడిసిన్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభించడం జరుగుతుంది. విచ్ స్టేట్ కాన్స్టిట్యూటెడ్ ఎ 7-member హై లెవెల్ కమిటీ టు స్టడీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఆఫ్ ది సెంటర్ అండ్ టు మేక్ రికమెండేషన్? కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి జాతీయ విద్యా విధానంలో సంబంధించి అధ్యయనం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం హై లెవెల్ కమిటీ అనేది ఏర్పాటు చేసింది? అందులో 7 సభ్యులుగా ఉంటారు, తమిళనాడు ప్రభుత్వం ఇచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్ ఎడ్యుకేషనల్ వాట్సాప్ చాట్ బోర్డ్ ఆప్కా మిత్ర అండ్ ఆన్లైన్ అడ్మిషన్ ప్లాట్ఫామ్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఇన్ గవర్నమెంట్ ఎయిడెడ్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాలేజెస్ ఫర్ ది న్యూ అకాడమిక్ సెషన్స్?
సో ఆప్కా మిత్ర అనే వాట్సాప్ చాట్ బోర్డ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం హర్యానా. ది స్టేట్ గవర్నమెంట్ హాస్ లాంచ్ సంపూర్ణ పోషణ యోజన అనే పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది. ఇది గర్భంతో ఉన్నటువంటి తల్లులకి పాలు పాలిచ్చే తల్లులకి, అదేవిధంగా బాలింతలకు మరియు గర్భంతో ఉన్నటువంటి మహిళలకు వీళ్ళకి సరైనటువంటి పోషణ అందించడం కోసం ప్రభుత్వం ఇటీవల సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. స్టేట్ గవర్నమెంట్ హాస్ ఇనాగ్రేటెడ్ అన్ ఆన్లైన్ పోర్టల్ ఫర్ ఈ ఫైలింగ్ ది కన్స్యూమర్ కంప్లైంట్స్. కన్స్యూమర్ కంప్లైంట్స్ ని ఫైల్ చేయడానికి, ఈ ఫైలింగ్ చేయడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆన్లైన్ పోర్టల్ ని ప్రారంభించింది అంటే ఢిల్లీ. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ది స్టేట్ గవర్నమెంట్ హాస్ లాంచ్డ్ కిచెన్ గార్డెన్ టు ప్రమోట్ న్యూట్రీషియస్ ఫుడ్ యాజ్ పార్ట్ ఆఫ్ పోషణ్ మా. సో కిచెన్ గార్డెన్, ఇది కూడా పోషణ్ కి సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వం కిచెన్ గార్డెన్ అనేది ప్రారంభించింది అంటే అస్సాం అన్నమాట. ఇంపార్టెంట్ చూద్దాం. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఆర్పిఏ సాఫ్ట్వేర్ కంపెనీ యుఐ పాత్ హ్యాస్ పార్ట్నర్ విత్ విచ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టు బ్రిడ్జ్ ది గ్రోయింగ్ స్కిల్ రిక్వైర్మెంట్స్. సో స్టూడెంట్స్ కి స్కిల్ రిక్వైర్మెంట్ కి సంబంధించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల కోసం ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వంతో రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ పార్ట్నర్ అయింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో. మరొకటి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, ఫ్రమ్ విచ్ స్టేట్ కంట్రీ సెకండ్ అండ్ సౌత్ ఇండియాస్ ఫస్ట్ కిసాన్ ట్రైన్ వాజ్ ఫ్లాగ్డ్ ఆఫ్. దేశంలోనే మొట్టమొదటి కిసాన్ రైలు అంటే రైతులకు సంబంధించినటువంటి ట్రైన్ ని ప్రారంభించడం జరిగింది అంటే ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి. అదేవిధంగా ఇది సౌత్ ఇండియాలో ఫస్ట్ది, అదేవిధంగా ఇండియాలో సెకండ్ది. సో ఇది ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ నరేంద్ర సింగ్ తోమర్ ఫ్లాగ్డ్ ఆఫ్ ఎ ట్రైన్ వయా వీడియో లింక్ ఫ్రమ్ ది న్యూఢిల్లీ అండ్ అమరావతి. దిస్ ట్రైన్ లోడెడ్ విత్ 14 పార్సెల్ వ్యాన్స్ విల్ కవర్ అ డిస్టెన్స్ ఆఫ్ 2150 కిలోమీటర్స్ ఇన్ 40 అవర్స్. An integrated grievance redressal system, redressal and monitoring system, IGRAMS, has been launched by which state? Jammu and Kashmir. It is a current portal that replaces the UT that will be linked to the central government system, CGRAMS. And JPSC, a grievance redressal and monitoring system that Jammu and Kashmir has been తీసుకురావటం జరిగింది. ఇక గరిమా స్కీమ్ అనేది ఒడిశా ప్రభుత్వం లాంచ్ చేసింది. ఈ గరిమా స్కీమ్ ఏంటి అంటే, స్టేట్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ విల్ బి ద స్కీమ్స్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ ఇన్ ఆల్ అర్బన్ అండ్ లోకల్ బాడీస్ కి సంబంధించి ఎకనామిక్ సేఫ్టీ అండ్ సోషల్ డిగ్నిటీ ఆఫ్ కోర్ శానిటేషన్ వర్కర్స్ కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇండియాస్ లార్జెస్ట్ పిగ్గరీ మెషిన్ వాజ్ లాంచ్డ్ అట్ ది విచ్ స్టేట్ అంటే మేఘాలయ. సో ఇది వచ్చేసరికి ఇది ఫండింగ్ ఆఫ్ 200 కోట్ల ఫండింగ్ ఈ ప్రాజెక్ట్ చేస్తారు. మేఘాలయ స్టేట్ పిగ్గరీ మెషిన్ వాజ్ లాంచ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ NCDC. సో విచ్ కంట్రీ విల్ హోస్ట్ ది G20 ఎడ్యుకేషన్ మినిస్టర్స్ మీటింగ్ ఇన్ to be held at the end of 2020. G20 vidyaku sambandhinchi vidya ranganiki sambandhinchinatuvanti mantrul toti keelaka meeting anedi ee desam host cheyanundi. Idi Saudi Arabia host cheyanundi. Ade vidhanga 8 member which country and 8 companies of that country the Andhra Pradesh government has signed MOUs in the food processing sectors. ఏ దేశం వారితోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఆహార శుద్ధి రంగానికి సంబంధించి ఒప్పందాలు చేసుకుంది అంటే నెదర్లాండ్స్ కి సంబంధించి ఈ ఒప్పందం అనేది చేసుకుంది. జోల్ఫాగర్ 99 is an annual 3-day naval exercise of which country that was held near the strategic strait of Hormuz. Hormuz strait ఏదైతే ఉంటుందో జలసంధి దాని పరిధిలో ఇటీవల జోల్ఫాగర్ 99 అనే ఒక 3 డేస్ మూడు దేశాల మధ్య 3 డేస్ జరిగినటువంటి నావల్ ఎక్సర్సైజ్ ఏ దేశానికి సంబంధించి అంటున్నారు. సో ఇది ఇరాన్కి సంబంధించి గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య ఉంటుందన్నమాట. విత్ అ ఫోకస్ ఆఫ్ ఎన్హాన్సింగ్ కోఆపరేషన్ ఇన్ ది ఇండో పసిఫిక్ రీజన్ విచ్ 3 కంట్రీస్ హావ్ హెల్డ్ ఫస్ట్ ట్రైలాటరల్ డైలాగ్. ఇండియా, ఫ్రాన్స్ మరియు ఆస్ట్రేలియా త్రైపాక్షిక వీళ్ళు ఒక డైలాగ్ అనేది మీటింగ్ అనేది పెట్టుకున్నారు. ఇండో పసిఫిక్ రీజన్ లో శాంతి భద్రతలను మరియు కోఆపరేషన్ పెంచుకోవడం కోసం ఈ
ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇండియా మరియు ఏ దేశం రెసిప్రోకల్ ప్రొవిజన్ ఆఫ్ సప్లైస్ అండ్ సర్వీసెస్ అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారు. సో ఇది మనకి జపాన్ తోటి ఇది కుదిరింది. దీనికి సంబంధించి ఆర్మ్డ్ ఫోర్సెస్ కి సంబంధించి ఇది ఆర్మీకి సంబంధించినటువంటి ఒప్పందం. రెండు వేల పంతొమ్మిది గాను ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అవార్డుని ఈ ఎవరికి దక్కించుకున్నారు ఈ సంవత్సరం 2020లో దీన్ని అందించారు. గత సంవత్సరానికి సంబంధించి సర్ డేవిడ్ ఆటన్బర్గ్ బరో ఈయన దక్కించుకున్నారు. అదేవిధంగా ఈయన బీబీసీ న్యాచురల్ హిస్టరీ యూనిట్ కి పనిచేస్తారు. నెక్స్ట్ అమెరికన్ గ్లోబల్స్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ కంపెనీ నార్త్రాప్ గుర్మన్ అనౌన్స్ ద నేమ్ ఆఫ్ ఇట్స్ నెక్స్ట్ ఫిట్నెస్ క్యాప్సిల్ విచ్ విల్ ఆఫ్టర్ విచ్ ఆస్ట్రోనేట్. సో వీరు దీనికి సంబంధించి అమెరికన్ గ్లోబల్ ఏరోస్పేస్ కి సంబంధించి ఈ ఒక కంపెనీ నెక్స్ట్ సిగ్నస్ క్యాప్సిల్ అనేది లాంచ్ చేయబోతున్నారు ఏరోస్పేస్ రంగంలో. దీనికి ఎవరు పేరు పెట్టారు అంటే కల్పనా చావ్లా పేరు పెట్టారు. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు పొందినటువంటి భారతీయ ఫిల్మ్ మేకర్ ఎవరు అంటే చైతన్య తమాని. ఇక స్పోర్ట్స్ న్యూస్ కు వచ్చేసరికి ఉషు వరల్డ్ చాంపియన్ ఇరాన్స్ మారియన్ హెషమి ఫీల్డ్ హర్ డోప్ టెస్ట్ పూనమ్ ఖత్రి. పూనమ్ ఖత్రికి డోప్ టెస్ట్ కండక్ట్ చేయగా ఉషు వరల్డ్ చాంపియన్ ఇరాన్ మారియం హెషమిలో హర్ గో మెడల్ వాజ్ గాట్ అప్గ్రేడెడ్ ఆఫ్టర్ ఇరాన్స్ మారియం హెషమి ఫీల్డ్ హర్ డోప్ టెస్ట్. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఇది ఇరాన్ కి సంబంధించి వరల్డ్ చాంపియన్ ఉషు వరల్డ్ చాంపియన్ జరిగింది. దాంట్లో మారియన్ హషమి టాప్ లో నిలిస్తే అయితే ఆమెకి డోప్ టెస్ట్ కండక్ట్ చేయగా ఈమె ర్యాంక్ అనేది పూనమ్ ఖత్రి తర్వాత స్థానంలో ఉన్న ఆమెకి గోల్డ్ మెడల్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. హోమ్ ద ఫాలోయింగ్ హ్యాస్ వన్ ద మెన్స్ సింగిల్ టైటిల్ ఎట్ ద 2020 యుఎస్ ఓపెన్ టోర్నమెంట్. యుఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్ 2020 టోర్నమెంట్ గెలుచుకున్న గ్రాండ్ స్లామ్ గెలుచుకున్నది ఎవరు అంటే మరోవైపు జపాన్కి చెందినటువంటి నోవామి ఒసాకా ఉమెన్ సింగిల్ టైటిల్ యుఎస్ ఓపెన్ గెలుచుకున్నారు. ఆమె విక్టోరియా అజరెంకాని ఓడించి ఈ ఘనత సాధించడం జరిగింది. మూడు సింగిల్ టైటిల్స్ గెలిచినటువంటి గ్రాండ్ స్లామ్స్ గెలిచినటువంటి మొట్టమొదటి ఏషియావాసిగా ఈమె ఘనత సాధించారు. నెక్స్ట్ the formula 1 driver who will drive the racing point in the next season sebastian vettel. formula 1 ki sambandhinchi racing point vache season lo evaru diniki four time formula 1 sebastian vettel ane aina dinni drive chestaru. next vache sariki manaki who has won the formula 1 f1 tuscan grand prix 2020 lewis hamilton ganata sadhincharu. next ikkada books ki sambandhinchi books meeru నేను పీడిఎఫ్ ఇస్తాను సో దాంట్లో మీరు చదువుకోండి. బ్యాంకింగ్ కూడా పీడిఎఫ్ ఇస్తాను దాంట్లో చదువుకోవచ్చు. ఇంపార్టెంట్ ఉంటే మనం పేర్కోవచ్చు. సో ఇన్ ఇండియా ద ఆర్మ్స్ ఆఫ్ ఇన్ ఇండియా ద ఆర్మ్ ఆఫ్ ఫిచ్ రేటింగ్స్ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఐఎన్డిఆర్ఏ హెస్ ప్రొజెక్టెడ్ ఇండియా FY21 జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ అట్ ఇండియా జీడిపి ఎంత శాతంగా ఉండొచ్చు అని చెప్పేసి ఫిచ్ రేటింగ్స్ ప్రకారం ఎంత ఇవ్వడం జరిగింది అంటే -11.8% కోవిడ్ సిచ్యుయేషన్ వల్ల దారుణంగా పడిపోవడం జరిగింది. క్రిసిల్ రేటింగ్ ప్రకారం ఇండియా జిడిపి 9% కాపాడిపోనున్నట్లు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా 2020లో పుంజుకోనున్నట్లు సమాచారం. ఇక్కడ వేరియస్ ఏజెన్సీస్ ఎంతెంత పడిపోతాయి అని చెప్పేస్తారు ఇవన్నీ కూడా చూడవచ్చు. $200 బిలియన్ మార్క్ క్రాస్ చేసినటువంటి ఫస్ట్ భారతీయ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చరిత్రకెక్కింది. ఇక ఇటీవల జిరీ ముజెల్ అనే ఒక ప్రఖ్యాత ఫిల్మ్ డైరెక్టర్ చనిపోయారు. ఇక అదేవిధంగా ఫేమస్ ఆస్ట్రానమర్ అయినటువంటి గోవింద్ స్వరూప్ చనిపోయారు.
ఇంకా ఫిల్మ్ మేకర్ జానీ బక్షి చనిపోవడం జరిగింది. అదేవిధంగా యాక్టర్ జయప్రకాష్ రెడ్డి కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా యాక్టర్ దియానా రిగ్పా కూడా చనిపోవడం జరిగింది, బ్రిటిష్ యాక్టర్స్ ఆమె. నెక్స్ట్ పొలిటీషియన్ రఘువంశ్ ప్రసాద్ సింగ్ కూడా ఇటీవల చనిపోయారు. ఇంకా ముఖ్యమైన రోజులు వచ్చేసరికి మనకి లిటరసీ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇన్ ద కోవిడ్-19 క్రైసిస్ అండ్ ది బియాండ్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ 55th ఇంటర్నేషనల్ లిటరసీ డే, థీమ్ ఏంటి, 8 సెప్టెంబర్ ప్రపంచ అంతర్జాతీయ లిటరసీ దినోత్సవాన్ని, సాహిత్య దినోత్సవాన్ని జరుపుకుంటాము. అయితే ఈసారి దాని థీమ్ వచ్చేసరికి లిటరసీ టీచింగ్ అండ్ లెర్నింగ్ ఇన్ ద కోవిడ్ క్రైసిస్ అండ్ బియాండ్ అనమాట. సెప్టెంబర్ 9 మనం ప్రొటెక్ట్ ఇంటర్నేషనల్ డే టు ప్రొటెక్ట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అటాక్ ఈస్ అబ్జర్వ్డ్ అనమాట, అంటే విద్యారంగాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ డేని జరుపుకుంటారు. దీన్ని మనం సెప్టెంబర్ 9 జరుపుకుంటాము. అయితే యునెస్కో మరియు యూనిసెఫ్ సంయుక్తంగా యుఎన్ జనరల్ అసెంబ్లీతో ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. ఇక నెక్స్ట్ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా 10 సెప్టెంబర్ని మనం జరుపుకుంటాము. ఈసారి 2020 థీమ్ వచ్చేసరికి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, వర్కింగ్ టుగెదర్ టు ప్రివెంట్ సూసైడ్. హిందీ దివస్ ని మనం 14 సెప్టెంబర్ గా జరుపుకోవటం జరుగుతుంది. ఇక కొత్త అపాయింట్మెంట్స్ వచ్చేసరికి ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ గా మనకి వెంకేష్ గులాటి ఎంపికయ్యారు. అదేవిధంగా అనిల్ జైన్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. ఎస్ మహాలింగం చెన్నై ఆనరీ కౌన్సిల్ ఆఫ్ ది గ్రాండ్ డచీ ఆఫ్ లగ్జంబర్గ్ ఇన్ చెన్నైకి జ్యూరిస్డిక్షన్ ఓవర్ తమిళనాడు మరియు కేరళకి దీనిపైన జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ప్రీతి సుదాన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇండిపెండెంట్ ప్యానెల్ మరియు పాండమిక్ ప్రిపేర్నెస్ కోసం ఈమెని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా పరేష్ రావల్ న్యూ చీఫ్ ఆఫ్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాకి అపాయింట్ అయ్యారు. అదేవిధంగా భువనేశ్వర్ కుమార్, స్మృతి మందానా క్రికెటర్స్, వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్గా ఫ్యాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్ఫామ్ ప్లేయర్ స్పాట్కి ఎంపికయ్యారు. జేన్ ఫ్రేసర్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ సిటీ గ్రూప్గా ఈమె ఎంపికయ్యారు, నియమితులయ్యారు. ఇక ఆయుష్మాన్ ఖురానా ఫర్ ఎవ్రీ చైల్డ్ అనే ఒక నినాదంతో సెలబ్రిటీ అడ్వకేట్గా ఈయన చిల్డ్రన్స్ రైట్ కోసం క్యాంపెయిన్ కోసం, ఫర్ ఎవ్రీ చైల్డ్ అనే క్యాంపెయిన్ కోసం అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు జరిగినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సెప్టెంబర్ 15 నుంచి 22 వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ లో ఇండియా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద మెంబర్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ కమిషన్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ సిఎస్డబ్ల్యూ ఫామ్ ఫ్రమ్ 2021 to 2025. అంతర్జాతీయంగా మనకి ఐక్యరాజ్య సమితిలో కమిషన్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ సిఎస్డబ్ల్యూ అనే వింగ్కి సంబంధించి భారత్ని మెంబర్గా 2021 నుంచి 25 సంవత్సరాల వరకు మెంబర్గా ప్రకటిస్తూ తీర్మానం చేయడం జరిగింది. ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, చైనా ఈ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయగా 50 మనకి ఇండియాకి ఫేవర్గా ఓటింగ్ అనేది రావడం జరిగిందనమాట. ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ ఐజీపీఎస్ at which IAM has signed an MOU with between International Financial Services Center Authority to provide consultation to facilitate the establishment of International Bullion Exchange IBE in India, Indian Institute of Management Ahmedabad toti manaki IFSCA ok oppandam chesukotam jarigindi. So bullion, International Bullion Exchange ki sambandhinchi ee oppandam anedi jarigindi. The Union Cabinet approved the orbital rail corridor project for which state? యూనియన్ క్యాబినెట్ హర్యానాకి సంబంధించి ఆర్బిటల్ రైల్ కారిడార్ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కోసం 5,617 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం తెలియజేసింది. ప్రపంచ ఆయుర్వేద సమ్మిట్ ఇటీవల జరిగింది. సో ఈ ప్రపంచ ఆయుర్వేద సమ్మిట్కి సంబంధించి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ ఫర్ ఆయుర్వేద డ్యూరింగ్ పాండమిక్ అనమాట. సో చాలా వరకు థీమ్స్ కూడా ఈ మధ్య పాండమిక్ పైన మనకి ఉంటున్నాయి, కోవిడ్ పైన. నెక్స్ట్ వచ్చేసరికి భారత్ హెవీ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ BHEL ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU సైన్ చేసింది. స్విస్ ర్యాపిడ్ ఏపీజీ అనే కంపెనీ తోటి ఇది ఒక MOU సైన్ చేయడం జరిగింది. సో మ్యాగ్నెటిక్ లివియేషన్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి
సిగ్నేచర్ అనేది చేయడం జరిగింది అన్నమాట. మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ తో సంయుక్తంగా ఇది పనిచేస్తుంది జరుగుతుంది. వాట్ ఇస్ ద హ్యూమన్ ర్యాంక్ ఇన్ ది లేటెస్ట్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్స్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది లేటెస్ట్ వరల్డ్స్ బ్యాంక్స్ యాన్యువల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ దాట్ బెంచ్ మార్క్స్ కీ కాంపోనెంట్స్ ఆఫ్ హ్యూమన్ క్యాపిటల్ అక్రాస్ కంట్రీ. ఇక ఇండియాకు సంబంధించి ఇటీవల విడుదలైనటువంటి ప్రపంచ బ్యాంక్ విడుదల చేసినటువంటి యాన్యువల్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంతంటే 116గా ఉంది. హౌఎవర్ ఇండియా స్కోర్ ఇంక్రీస్డ్ 0.49 ఫ్రమ్ 0.44 ఇన్ 2018 యాజ్ పర్ హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ రిపోర్ట్. ప్రపంచవ్యాప్తంగా 174 దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుషుల హెల్త్ మరియు ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ అనేది ఇస్తారు. సో ఇందులో మన భారతదేశానికి 116 ర్యాంక్ అనేది దక్కింది. గ్లోబల్ స్మార్ట్ సిటీ ఇండెక్స్ రిలీజ్డ్ బై ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఐఎండి ఇన్ కొలాబరేషన్ విత్ సింగపూర్ యూనివర్సిటీ ఫర్ టెక్నాలజీ అండ్ డిజైన్ కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి సిటీస్ లో ఏ సిటీకి స్మార్ట్ సిటీ ఇండెక్స్ లో టాప్ పొజిషన్ అనేది గ్లోబల్ స్మార్ట్ సిటీ ఇండెక్స్ లో టాప్ పొజిషన్ లభించింది అంటే మనకి హైదరాబాద్ కి లభించడం జరిగింది అన్నమాట. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఇది 85వ స్థానంలో ఉంది. అట్ విచ్ ఎయిర్పోర్ట్ ఇండియా ఓపెన్డ్ ఇట్స్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ప్రైవేట్ జెట్ టెర్మినల్. భారతదేశం మొట్టమొదటి ఫస్ట్ ఎక్స్క్లూజివ్ జెట్ టెర్మినల్ ని ఏ సిటీలో ప్రారంభించబడిందంటే ఇది ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూఢిల్లీలో దీన్ని ప్రారంభించారనమాట. ప్రైవేట్ జెట్ కోసం ఎక్స్క్లూజివ్ గా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సైన్డ్ ఎన్ ఎంఓయూ విత్ విచ్ మినిస్ట్రీ టు కంట్రోల్ మాల్ న్యూట్రిషన్ యాజ్ అ పార్ట్ ఆఫ్ పోషణ అభియాన్. పోషణ అభియాన్ లో భాగంగా కుపోషణను అరికట్టడం కోసం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఏ సంస్థతోటి ఎంఓయూ కుదుర్చుకుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అది మరొక మినిస్ట్రీ తోటి ఈ ఒప్పందం అనేది చేసుకున్నారు. నెక్స్ట్ విచ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ హ్యాస్ బిన్ గ్రాంటెడ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్. పబ్లిక్ ఏపీఎస్యుకి బిఎస్ఐ సర్టిఫికేషన్ అనేది ఇటీవల లభించిందంటే హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ లిమిటెడ్ కి ఇటీవల బిఎస్ సర్టిఫికేషన్ అనేది లభించింది. Which government entity is observing Swachh Pakhwara from 16th to 30th September? Indian Railway Swachh Pakhwara ane oka initiative ni teeskravadam jarigindi. During Pakhwara, intensive cleaning and sanitization of the stations, trains, tracks, colonies and other railway establishment is being carried out with special focus on ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్. అన్ని రైల్వే స్టేషన్లు అదేవిధంగా ట్రాక్లు ట్రైన్స్ వీటన్నిటిని కూడా బాగా క్లీన్ చేసి శానిటైజేషన్ చేసే ఉద్దేశంతో అదేవిధంగా ప్లాస్టిక్ రహితంగా చేసే ఉద్దేశంతో స్వచ్ఛత పక్వారా అనే క్యాంపెయిన్ ని ఇండియన్ రైల్వే ప్రారంభించింది. ద స్క్వేర్ కిలోమీటర్ అరే ఎస్కే ప్రోగ్రామ్ అండ్ ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ బిల్డింగ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ రేడియో టెలిస్కోప్ విల్ హ్యావ్ కంట్రోల్ systems designed and built by which IT company? Tata Consulting Services TCS Authority తోటి డెవలప్ చేసేటటువంటి సిస్టమ్స్ ద్వారా ASKA ప్రోగ్రామ్ అనేది ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్ టు బిల్డింగ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ రేడియో టెలిస్కోప్. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైనటువంటి రేడియో స్కేల్ టెలిస్కోప్ నిర్మాణంలో TCS భాగస్వామ్యం కానుంది. ఇక 1.9 కిలోమీటర్ల పొడవున్నటువంటి కోసీ రైల్ మెగా ప్రాజెక్ట్ ను ఇటీవల బీహార్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీనికోసం 516 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కోసి నదిని బీహార్ దుఃఖదాయినిగా కూడా పిలుస్తారు. ఇది ఇండియా నేపాల్ బార్డర్ లో ఉండా ప్రవహిస్తూ ఉంటుంది. ఇటీవల కతువా జమ్మూ కాశ్మీర్ లో అరుణ్ జైట్లీ మెమోరియల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని నిర్మించడానికి శంకుస్థాపన అనేది చేయటం జరిగింది.
నెక్స్ట్ చూస్తే విచ్ ఐఐటి హాస్ సైన్డ్ ది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంఓయు విత్ ఒడిషా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ భువనేశ్వర్ టు జనరేట్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అండ్ ప్రొడ్యూస్ క్వాలిటీ మ్యాన్ పవర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. వ్యవసాయ రంగంలో అధునాతనటువంటి పరిశోధనకి సంబంధించి ఇటీవల ఐఐటి రూర్కీ తోటి ఒరిస్సా ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం జరిగింది ఒరిస్సా యూనివర్సిటీ. అదేవిధంగా Union Cabinet Minister chaired by Prime Minister Narendra Modi has approved the establishment of the new All India Institute of Medical Sciences AIIMS at Darbhanga, Bihar. Bihar loni Darbhanga prantamlo kotta AIIMS ni erpatu cheyadaniki Union Cabinet Ministry oppandam telichesindi. The state government has launched My Family My Responsibility campaign to tackle down COVID-19. నా కుటుంబం నా బాధ్యత అనే క్యాంపెయిన్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది మహారాష్ట్ర. కరోనా సమయంలో కుటుంబాలకు అండగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఈ క్యాంపెయిన్ అనేది లాంచ్ చేశారు. ది స్టేట్ గవర్నమెంట్ హాస్ సైన్డ్ అన్ ఎంఓయూ విత్ సిడ్బీ టు ఇంక్రీజ్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ ప్రొవైడ్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ మార్కెట్ సపోర్ట్ టు ది ఎంఎస్ఎంఈస్ ఇన్ ది స్టేట్. ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి సిడ్బీ తోటి గుజరాత్ ప్రభుత్వం ఒక ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. ఇక ముఖ్యమైనది చూస్తే స్టేట్ గవర్నమెంట్ టూరిజం పాలసీ 2020-2020కి సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఒప్పందం చేసుకుంది అనౌన్స్మెంట్ చేసింది. తర్వాత స్టేట్ లెవెల్లో మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ విత్ స్టేట్ గవర్నమెంట్ హాస్ సైన్డ్ ఎంఓయూ విత్ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిడ్బీ టు డెవలప్ మైక్రో స్మాల్ ఎంఎస్ఎంఈస్కి సంబంధించి రాజస్థాన్ కూడా ఇటీవల ఒక ఒప్పందాన్ని సిడ్బీతో చేసుకుంది. రోడ్ యాక్సిడెంట్ లో సమయానికి వారికి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం అదేవిధంగా ఫ్యాటాలిటీ రేట్ మరణాలను తగ్గించడం కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రోడ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అంటే ఇది మహారాష్ట్ర ప్రభుత్వం చేసింది. శివసేన చీఫ్ బాలసాహెబ్ ఠాక్రే పేరు మీద ఈ పథకాన్ని అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. తర్వాత మిజోరాం ప్రభుత్వం ఇటీవల ఫస్ట్ ఆల్ ఇండియా హ్యాపీనెస్ రిపోర్ట్ కవరింగ్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మెజరింగ్ హ్యాపీనెస్ అక్రాస్ ది స్టేట్ కంట్రీ అంటే ఇండియా విడుదల చేసినటువంటి హ్యాపీనెస్ రిపోర్ట్ లో భాగంగా ఏ రాష్ట్రం అత్యంత సంతోషంగా ఉంది ఎక్కువగా రిపోర్ట్ లో ఉంది అంటే మిజోరాం తర్వాత పంజాబ్ అందమాన్ అండ్ నికోబార్ టాప్ 3 పొజిషన్ లో ఉన్నాయన్నమాట. పిల్లల పోషణకి సంబంధించి హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది 011-411-9390-3. మధ్యప్రదేశ్ ప్రభుత్వం పోషణ్ సర్కార్ అనే మరొక పోషణ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ మరియు అర్బన్ బాడీ న్యూట్రిషన్ క్యాంపెయిన్ అది. అదేవిధంగా ముఖ్యమంత్రి మహిళా ఉత్కర్ష యోజన అనే పథకాన్ని ఇటీవల గుజరాత్ ప్రభుత్వం లాంచ్ చేయడం జరిగింది. ఇవి మీరు పీడిఎఫ్ లో చదువుకోవచ్చు, ముఖ్యమైనవి ఉంటే చెప్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ వరల్డ్ రిలేటెడ్ కూడా మీరు పీడిఎఫ్ లో చూడవచ్చు. ఇంకా స్పోర్ట్స్ కి వచ్చేసరికి మనకి ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ హాస్ రీనేమ్డ్ విచ్ టెన్నిస్ టోర్నమెంట్ హాస్ బిల్లీ జీన్ కింగ్ కప్. ఫెడ్ కప్ ని ఇటీవల బిల్లీ జీన్ కప్ గా మార్చారు. అదేవిధంగా F1 టస్కన్ గ్రాండ్ పిక్స్ 2020ని లివిస్ హామిల్టన్ గెలిచారు. ప్రెస్టీజియస్ 2020 ఏషియా గేమ్ చేంజర్ అవార్డ్ ని ఇటీవల ఫర్ ఫీడింగ్ మిలియన్స్ అక్రాస్ ఇండియా అమిడ్ COVID-19 పాండమిక్ కోవిడ్ సిచ్యుయేషన్ లో ఎంతో మంది ఆకలి తెచ్చినందుకు గాను ఏషియా గేమ్ చేంజర్ 2020 అవార్డుని వికాస్ ఖన్నా దక్కించుకున్నారు. ఇక మై లైఫ్ ఇన్ డిజైన్ గౌరీ ఖాన్ రచించారు ఈ పుస్తకాన్ని. ఇక పుస్తకాలు చూసినట్లయితే ఆజాదీ ఫ్రీడమ్ ఫేసిజం ఫిక్షన్ అరుంధతి రాయ్ రచించారు. ఎండ్ ఆఫ్ ఎన్ అరా ఇండియన్ ఎక్సిట్స్ టిబెట్ క్లౌడే ఆర్పి ఈ బుక్ ని ఆథర్ చేశారు. తర్వాత సైన్స్ అండ్ డిఫెన్స్ రంగానికి సంబంధించి ఇటీవల రీసెంట్లీ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ ఫౌండ్ రేసెస్ ఆఫ్
ఫాస్ఫిన్ గ్యాస్ ఇన్ విచ్ ప్లానెట్ హ్యాస్ అసోసియేటెడ్ విత్ లివింగ్ ఆర్గానిజమ్స్ విచ్ ఆన్ అర్త్. ఇటీవల ఏ గ్రహం మీద ఫాస్ఫిన్ గ్యాస్ అవశేషాలను కనుక్కోవడం జరిగిందంటే వీనస్ గ్రహానికి సంబంధించి. ఈ ఫాస్ఫిన్ గ్యాస్ అనేది మానవ జీవ మనుగడకి సంబంధించి ఉంటుంది. సో కాబట్టి దీని మీద మరింత అధ్యయనం అనేది చేస్తున్నారు. ఇండియన్ కండక్ట్స్ 10th డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ డిటిటిఐ గ్రూప్ మీటింగ్ వర్చువల్లీ విత్ విచ్ కంట్రీ. యుఎస్ఏ తోటి ఇటీవల డిఫెన్స్ టెక్నాలజీ ట్రేడ్ ఇనిషియేటివ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది వర్చువల్ గా. ఇంకా బ్యాంకింగ్ అండ్ అవేర్నెస్ పీడిఎఫ్ లో చదువుకోవచ్చు. ఇక జీడిపికి సంబంధించి మరొక ప్రొజెక్షన్స్ అనేది రావడం జరిగింది. యుబిఎస్ సెక్యూరిటీ 8.6% జీడిఎస్ జీడిపిలో కనిష్టంగా మైనస్ కు వెళ్ళిపోయే అవకాశం ఉన్నట్లు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఇటీవల క్లాసిక్ డాన్సర్ అయినటువంటి క్లాసికల్ డాన్స్ కాలర్ అయినటువంటి రినౌడ్ పర్సనాలిటీ కపిల వాత్స్యాయన చనిపోయారు. వాత్స్యాయన చనిపోయారు. ఈయన ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్ ఐఐసికి లైఫ్ టైం ట్రస్టీగా ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ కి మెంబర్ గా కూడా ఉన్నారు. అదేవిధంగా క్రికెట్ కి సంబంధించి సదాశివ్ పాటిల్ ఇటీవల చనిపోయారు. ఈయన మహారాష్ట్రకి చెందినటువంటి ఆటగాడు. ఇక రినౌడ్ పర్సనాలిటీ అమితాబ్ ఘోష్ ఆర్బీఐ మాజీ గవర్నర్ గా ఉన్నారు. ఆయన చనిపోవడం జరిగింది. ఇక ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ మాలికి సంబంధించినటువంటి జనరల్ మోసా టోరే చనిపోయారు. ఇక పొలిటీషియన్ అయినటువంటి అశోక్ గస్తీ ఇటీవల చనిపోవడం జరిగింది. తమిళ ఫిల్మ్ మేకర్ బాబు శివన్ కూడా ఇటీవల మరణించడం జరిగింది. ఇక నేషనల్ ఇంజనీర్స్ డే మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు మీద జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ మనకి ప్రజాస్వామిక దినోత్సవాన్ని కూడా 15 సెప్టెంబర్న జరుపుకోవడం ఆనవాయితీ. ఇక 16 సెప్టెంబర్న ఐక్యరాజ్య సమితి ద్వారా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ని భద్రతకి సంబంధించినటువంటి దినోత్సవాన్ని 16 సెప్టెంబర్న జరుపుకుంటారు. 17 సెప్టెంబర్న ద వరల్డ్స్ పేషెంట్ సేఫ్టీ డే ని జరుపుకోవడం జరుగుతుంది. వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే సంబంధించి 18 సెప్టెంబర్న జరుపుకుంటారు. ఇక ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో 3వ సాటర్డే రోజున ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే ని జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి అచీవింగ్ ఎ ట్రాష్ ఫ్రీ కోస్ట్ లైన్. ప్రపంచ బాంబు దినోత్సవాన్ని బొంగు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 18 సెప్టెంబర్న జరుపుకుంటారు. ఈ సంవత్సరం బాంబు దినోత్సవానికి సంబంధించి బాంబు నౌ అనే థీమ్ తోటి జరుపుకున్నారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ద అరౌండ్ ద వరల్డ్ ఆన్ విచ్ డే 21 సెప్టెంబర్న ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి షేపింగ్ పీస్ టుగెదర్. న్యూ అపాయింట్మెంట్స్ మీరు తర్వాత చూడవచ్చు. దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసరికి పేటిఎం ఫస్ట్ బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ టెండూల్కర్ అపాయింట్ అయ్యారు. నేషనల్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎన్టీఆర్ఓ కి చీఫ్ గా అనిల్ ధంసానా నియమితులయ్యారు. ఇటీవల రాజీనామా చేసినటువంటి హర్మిత్ సింగ్ కౌర్ బాదల్ రిజిగ్నేషన్ తర్వాత ఆ బాధ్యతల్ని ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ కి సంబంధించి నరేంద్ర సింగ్ తోమర్ తీసుకున్నారు. ఇక సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు జరిగినటువంటి చివరి అంకం కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాం. దేశీ డెస్టినేషన్ నార్త్ ఈస్ట్ 2020 అనే లోగో మరియు సాంగ్ ని ఎవరు ప్రారంభించారు అంటే జితేంద్ర సింగ్ ప్రారంభించడం జరిగింది. తర్వాత ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లాంచ్డ్ ఘర్ తక్ ఫైబర్ స్కీమ్ ఇన్ విచ్ స్టేట్ ఫైబర్ కనెక్షన్ కి సంబంధించి. సో ఘర్ తక్ ఫైబర్ అనే ఒక స్కీమ్ ని బీహార్ లో ఇటీవల ఆప్టికల్ ఫైబర్ సర్వీసెస్ కి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ద మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఎంఓఈఎఫ్సిసి లాంచ్ ద నేషనల్ కన్సర్వేషన్ స్ట్రాటజీ ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్.
ఏ జంతువులకు సంబంధించి నేషనల్ కన్జర్వేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ MoEFCC నేషనల్ కన్జర్వేషన్ స్ట్రాటజీ అనేది ఇటీవల ప్రారంభించడం జరిగింది. సో ఇది వన్ హార్న్ రైనోసరస్, ఇది అస్సాంలో మనకి దొరుకుతుంది. ఖడ్గ మృగాలు, సింగిల్ హార్న్ ఉన్నటువంటి ఏకకొమ్ము ఖడ్గ మృగాలు. విచ్ ఇండియన్ ఐటీ ఫార్మ్ అనౌన్సెస్ ది అక్విజిషన్ ఆఫ్ ఆస్ట్రేలియన్ ఐటీ ఫార్మ్ DWS లిమిటెడ్ ఫర్ 115.8 బిలియన్ HCL టెక్నాలజీస్ మరొక అక్విజిషన్ అనేది ఇది చేస్తుంది, వేరే కంపెనీని కొంటుంది. ఇటీవల సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 46th ఫౌండేషన్ డేని జరుపుకుంది. సో ఇది సెప్టెంబర్ 23, 1974లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ ప్రకారం which is the name of the name has been given to the hackathon planned by the Indian Council of Agriculture Research ICAR and National Agriculture Higher Education Project Kritagya ane oka hackathon niti vala ee rendu samsthalu prarambhinchadam jarigindi. So ika మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెలబ్రేట్ చేసిన శిక్షా పర్వ్ అనే ఒకటి సెప్టెంబర్ 8 నుంచి 25 సెప్టెంబర్ వరకు కూడా శిక్షా పర్వ్ అని సెలబ్రేట్ చేయడం జరిగింది ఈ ఇనిషియేటివ్ని. అదేవిధంగా నెక్స్ట్ along the with which organization the Ministry of Electronics and Information Technology MeeTee will organize summit on artificial intelligence RISE 2020. Niti Aayog to samyuktanga Ministry of Electronics and Information Technology RISE and 2020 responsible for artificial intelligence ki sambandhinchinatundi oka karyakramanni October 5 nunchi 9 varaku kuda prarambhinchadam jarugutundi. By which year Indian Railways is planning to complete 100% electrification of broad gauge routes? 100% electrification ye samvatsaranikalla plan chestunnaru Indian Railway ante 2023 kalla. The central government has allowed the states to spend what percentage of state disaster response fund to fight COVID-19? Corona ni meeda poratam kosam ప్రతి రాష్ట్రానికి కూడా స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని దాంట్లో 50% కరోనా కోసం ఉపయోగించుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఇక ఫర్ విచ్ ఇండియన్ సిటీ ద బయోడైవర్సిటీ మ్యాప్ హ్యాస్ బిన్ మేడ్ బై ఆర్టిస్ట్ అండ్ కార్టూనిస్ట్ రోహన్ చక్రవర్తి. ముంబైకి సంబంధించి బయోడైవర్సిటీ మ్యాప్ ని మరియు ఈయన తయారు చేయడం జరిగింది అనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా న్యూస్ లు చూసినట్లయితే టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించి MOU అనేది ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పోర్ట్స్ యాక్టివిటీస్ కోసం ప్రమోట్ చేయడం కోసం చేసుకోవడం జరిగింది. తర్వాత టెహ్రీ లేక్ మీద ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేయడం కోసం ఇది చేసుకోవడం జరిగింది. ఇక మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కిసాన్ కళ్యాణ్ యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లాంటి ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. పిఎం కిసాన్ లో భాగంగా 6,000 రూపాయలు ప్రతి రైతుకి ఇవ్వడం జరుగుతుంది. అయితే దీంట్లో అదనంగా 4,000 రూపాయలను జోడిస్తూ 10,000 రూపాయలని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది అందించడం జరుగుతుంది అనమాట, ముఖ్యమంత్రి కిసాన్ కళ్యాణ్ యోజన ద్వారా. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా రైతు భరోసా స్కీమ్ ఏ విధంగా ఉందో అలానే ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో మన తెలంగాణలో రైతు బంధు పథకం టైప్ లోనే ఇవన్నీ కూడా ప్రతి రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. స్టేట్ గవర్నమెంట్ హాస్ లాంచ్డ్ ది ముఖ్యమంత్రి గ్రామ్య పరిభన్ ఆచోని యోజన ఆఫ్ ది స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి అస్సాం అనేది ఒక ముఖ్యమంత్రి గ్రామ్య పరిభన్ అచోని యోజన అనేది ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్ సర్వీసెస్ కి సంబంధించి
వీటిని విలేజెస్ లో నడపడం కోసం ఈ రూరల్ కనెక్టివిటీ కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాజస్థాన్ ప్రభుత్వం మోక్ష క్లాస్ యోజన 2020 పథకానికి శ్రీకారం చుట్టింది అన్నమాట. సో ఇది ఫ్రీ బస్ ట్రావెల్ టు మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ది డిసీజ్ ఇన్ ఇమ్మర్స్ యాషెస్ ఆఫ్ దేర్ లవ్డ్ వన్స్ ఇన్ ది గంగా హరిద్వార్. గంగా హరిద్వార్ లో ఒకవేళ అస్థికలను కలపడానికి కోసం వెళ్లే వారి కోసం ఇద్దరికి బస్ ట్రావెల్ ఫ్రీగా ఇవ్వడం కోసం రాజస్థాన్ ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. మోక్ష కలాష్ యోజన అనే పథకాన్ని స్టేట్ గవర్నమెంట్ టు లాంచ్ వెబ్ పోర్టల్ ధరణి ఫర్ ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్. సో అన్ని సమగ్రమైనటువంటి భూమి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కోసం ధరణి పోర్టల్ ని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. సో మరింత పారదర్శకత మరియు కరప్షన్ ని తగ్గించడం కోసం, ట్రాన్స్పరెన్సీ పెంచడం కోసం ఈ పథకాన్ని ఆన్లైన్ లోనే ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ లోనే ముందస్తు దరఖాస్తు చేసుకొని తర్వాత అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. స్టేట్ గవర్నమెంట్ హాస్ లాంచ్డ్ రేడియో పాఠశాల ప్రోగ్రామ్ టు హెల్ప్ ఫర్ స్టూడెంట్స్ అప్ టు క్లాస్ 8 8వ తరగతి వరకు కూడా రేడియో పాఠశాల అనే ప్రోగ్రామ్ ని ఇటీవల ఒడిశా ప్రభుత్వం ప్రారంభించింది. సో ఆకాశవాణి కేంద్రాల ద్వారా వీళ్ళకి ఆల్ ఇండియా రేడియోస్ ద్వారా ఈ ప్రోగ్రామ్ అనేది బ్రాడ్కాస్ట్ చేస్తుంది. ఆన్లైన్ దీక్షా ప్లాట్ఫామ్ ని కూడా ఈ పాఠశాల అనేది ఈ పాఠ్యాంశాలు అనేది అందుబాటులో ఉంటాయి. ఇక మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అన్ప్యాకేజ్డ్ లూజ్ సిగరెట్ అమ్మకాలను పూర్తిగా బ్యాన్ చేయడం జరిగింది అనమాట. అంటే విడిగా బీడీలని సిగరెట్లను అమ్మే వారిపైన కంప్లీట్ గా బ్యాన్ నిషేధం విధించింది. సో అలా విధించినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఇక వీ స్టేట్ గవర్నమెంట్ హాస్ అనౌన్స్ న్యూ స్కీమ్ అండర్ విచ్ ది లోన్ అప్ టు 20 lakhs విత్ ఇంట్రెస్ట్ సబ్సిడీ వుడ్ బి ప్రొవైడెడ్ టు ఎంటర్ప్రినర్స్ టు రివైవ్ ద టూరిజం ఇండస్ట్రీ. అస్సాం ఇటీవల టూరిజం ఇండస్ట్రీ రివైవ్ చేయడానికి 20 లక్షల రూపాయలని ఆర్థిక సహాయాన్ని పర్యాటన సంజీవని స్కీమ్ ద్వారా ప్రారంభించడం జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎఫ్ఆర్ఏ 2000ని మారుస్తూ ట్రైబల్ ఆదివాసీలను వాళ్ళ ఏరియాస్ లో, అదేవిధంగా నేబర్ ఫ్యామిలీస్ నేబర్ ఫారెస్ట్ ఏరియాస్ లో ఇల్లు కట్టుకునే విధంగా వాటిని మారుస్తూ సమగ్రమైనటువంటి మార్పులు చేస్తూ ఎఫ్ఆర్ఏని అమెండ్ చేయడం జరిగింది అనమాట. సో ఇక ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైనటువంటి న్యూస్ చూసినట్లయితే ఫస్ట్ కమర్షియల్ హైడ్రోజన్ ఎయిర్క్రాఫ్ట్ 2025 కల్లా ప్రారంభించనున్నట్టు ఎయిర్ బస్ అనేది తెలియజేయడం జరిగింది. హైడ్రోజన్ ఎయిర్క్రాఫ్ట్ ఇది ఫస్ట్ ఎవర్ కార్గో ఫెరీ సర్వీస్ ఇండియాలో మాల్దీవ్స్ మరియు ఇండియా సంయుక్తంగా ప్రారంభించడం జరిగింది అనమాట. కార్గో ఫెరీ సర్వీస్ ని ఈ రెండు దేశాల మధ్య ప్రారంభించడం జరిగింది. డిసెంబర్ 12, 2020 గ్లోబల్ క్లైమేట్ సమ్మిట్ ని సంయుక్తంగా ఏ దేశం మనతో పాటు జరపనుంది? సో ఇది బ్రిటన్ కోహోస్ట్ చేస్తుంది దీన్ని. సో దీన్ని ద సమ్మిట్ ఈస్ ఇండెక్టెడ్ టు ఇంక్రీస్ ద మొమెంటమ్ అహెడ్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ COP26 టు బి హెల్డ్ ఇన్ గ్లాస్కో ఇన్ నవంబర్ 2021. నవంబర్ 2021లో జరగాల్సినటువంటి COP26 సమ్మిట్ కి సంబంధించి ప్రీ ప్లాన్డ్ చేసుకోవడానికి సమ్మిట్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా డెన్మార్క్ ఇటీవల ఇండియా తోటి గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ క్లైమేట్ చేంజ్ మీద ఒక క్లైమేట్ ఒక స్ట్రాటజీ అనేది పార్ట్నర్ చేయడం జరిగింది. సో ఒక అగ్రిమెంట్ అనేది దీనికోసం చేసుకోవడం జరిగింది అనమాట. ఇటీవల పశువులను క్యాటిల్ని చంపడం నిషేధం విధించింది శ్రీలంక. సో శ్రీలంక బుద్ధిస్ట్ మెజారిటీ దేశం కాబట్టి చాలా మంది బీఫ్ కానీ ఇట్లాంటివి తినరు కాబట్టి వీటిని పవిత్రంగా భావిస్తారు కాబట్టి వీటి మీద నిషేధాన్ని విధించడం జరిగింది అనమాట. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐజీ నోబెల్ ప్రైజ్ 2020 వరించింది. మెడికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఇది వరించింది. సో పొలిటీషియన్స్ కెన్ హ్యావ్ మోర్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆన్ లైఫ్ అండ్ డెత్ దాన్ సైంటిస్ట్ అండ్ డాక్టర్స్ కెన్ అని చెప్పేసి దీని మీద ఒక ఈ అవార్డుని అనేది ఈ రంగానికి ఈ అంశానికి సంబంధించి ఈయనకి ఇవ్వడం జరిగింది. సో ఈయన సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఈ ఐజీ నోబెల్ ప్రైజ్ పొందినటువంటి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయికి ఇదే అవార్డు 1998లో లభించడం జరిగింది అనమాట. అదేవిధంగా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 45వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా ద డిసేబుల్ అనే
ఇండియన్ ఫిల్మ్కి యాంప్లిఫై వాయిసెస్ కేటగిరీలో అవార్డు అనేది లభించడం జరిగింది అనమాట. ఐఎఫ్ఎఫ్టీ ఆరెంజ్ షార్ట్ అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆరెంజ్ అకాడమీ ఐఎఫ్టీ ఫ్రమ్ త్రిశూర్ కేరళలో ఏ సినిమాకి అవార్డు వచ్చింది, క్లోజింగ్ సెరమనీ అవార్డు అనేది రావడం జరిగింది. క్లోజింగ్ సెరమనీలో ఈ అవార్డు అనేది రావడం జరిగింది, బెస్ట్ ఫిల్మ్గా అవార్డు రావడం జరిగిందంటే ఆవృతి అనే సినిమాకి ఇది రావడం జరిగింది అనమాట. నెక్స్ట్, హూ హాస్ బీన్ ఆర్డర్డ్ యాజ్ విత్ ప్రెస్టీజియస్ ఎస్డిజిస్ స్పెషల్ హ్యూమానిటేరియన్ యాక్షన్ అవార్డ్ బై ది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP. సోను సుదీత్కి వాళ్ళ చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశారు, ఎంతో మందికి సహాయం చేశారు కోవిడ్ సిచ్యుయేషన్ లో, ఎంతో మంది వలస కార్మికులకి అదేవిధంగా స్టూడెంట్స్ కి అందరికి కూడా ఎక్కడ నిలిచిపోయిన వాళ్ళందరికీ కూడా రవాణా సౌకర్యం కల్పించారు. కాబట్టి ఆయనకి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఒక స్పెషల్ హ్యూమానిటేరియన్ మానవతావాదిగా ఆయనకి ఒక యాక్షన్ అవార్డు అనేది లభించడం జరిగింది అనమాట. గ్రాన సమ్రాధిని లతా మంగేష్కర్ అవార్డు 2021 సంవత్సరానికి గాను ఉషా మంగేష్కర్ ఆమె చెల్లెలకి లభించింది. ఇక స్పోర్ట్స్ విషయానికి వస్తే ఇటాలియన్ ఓపెన్ టైటిల్ మెన్ సింగిల్ టైటిల్ ని నోవాక్ జోకోవిచ్ దక్కించుకున్నారు. ప్రతిష్టాత్మకంగా ఇటాలియన్ ఓపెన్ మెన్ సింగిల్ టైటిల్లో ఆయన అర్జెంటీనాకు సంబంధించి డిగో స్వార్ట్మసన్ అనే అతన్ని డిఫీట్ చేసి ఈ టైటిల్ అనేది దక్కించుకున్నారు. ఇంకా ఉమెన్ సింగిల్ టైటిల్లో సిమోనా హాలెప్ కరోలినా ప్లిస్కోవాని 6-0, 2-1 తేడాతోటి ఆమె ఫస్ట్ ఇటాలియన్ ఓపెన్ టైటిల్ అనేది సొంతం చేసుకున్నారు. నెక్స్ట్, రూక్ వాటర్ గోల్ఫ్ క్లబ్ ఉమెన్స్ టెన్నిస్ ఛాంపియన్షిప్ టైటిల్ని యాష్లీ బాటీ దక్కించుకున్నారు. ఇక వాల్టరీ బోటాస్ ఫార్ములా 1 రష్యన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 టైటిల్ని దక్కించుకున్నారు. ఇక కిచెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనే పుస్తకాన్ని వికాస్ ఖన్నా ఆథర్ చేశారు. ఇక వాయిసెస్ ఆఫ్ డిసెంట్ అనే పుస్తకాన్ని రొమిలా తప్పర్, ఆ బొకెట్ ఆఫ్ ఫ్లవర్స్ అనే పుస్తకాన్ని డాక్టర్ కృష్ణ సక్సేనా, సచ్ కహూతో అనే పుస్తకాన్ని నీనా గుప్తా రాశారు. నెక్స్ట్, సైన్స్ అండ్ డిఫెన్స్ రంగానికి సంబంధించి ప్యాసేజ్ ఎక్సర్సైజ్ ప్యాసెక్స్ అనేది ఇండియన్ నేవీ అనేది ఆస్ట్రేలియాతో ఇవాళ ఒక ద్వైపాక్షిక వ్యాయామం అనేది చేపట్టింది. అదేవిధంగా అభ్యాస్ హై స్పీడ్ ఏరియల్ టార్గెట్ హీట్ వెహికల్ DRDO అనేది ఇటీవల తయారు చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ ఫ్లైట్ టెస్ట్ కూడా దీనికి పూర్తి చేశారు. అభ్యాస్ హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ హీట్ వెహికల్ అనేది DRDO ఇటీవల తయారు చేసింది. తర్వాత ఇండియాస్ ఫస్ట్ కోస్ట్ గార్డ్ అకాడమీ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్. భారతదేశంలోనే మొట్టమొదటి కోస్ట్ గార్డ్ అకాడమీ మంగళూరులో ఏర్పాటు కానుంది, కర్ణాటకలో. అదేవిధంగా 3 రోజులు జరిగినటువంటి అందమాన్ సముద్రంలో జరిగినటువంటి జైమెక్స్ 2020 ఇటీవల ఏ 2 దేశాల మధ్య జరిగిందంటే ఇండియా మరియు జపాన్ విశాఖపట్నం కోస్ట్ దగ్గర. ఇదివరకు 2018లో కూడా ఇది జరగడం జరిగింది, ఇది 2020లో మరొకసారి జరుగుతుంది. హూ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ ఆఫ్ ఇండియా టు ఫ్లై ది రఫెల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ దట్ వాస్ ఫార్మలీ ఇండక్టెడ్ ఇన్ టు ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ September 10, 2020. శివాంగి సింగ్ అనే పైలట్ మొట్టమొదటి మహిళా పోలీస్ రఫెల్ నడిపిన పైలట్లలో. సో ఈమె చరిత్రకు ఎక్కారు మహిళా పోలీస్ పైలట్ గా. ఇక మౌంట్ సరస్వతి అనే నది మౌంటైన్ రింగ్ హిమాలయ చంద్ర టెలిస్కోప్ which completed 20 years successfully is located in which mountain range? The Himalaya Chandra Telescope అనేది India side నుంచి ఏ మౌంటైన్ మీద ఇది ఉంటుంది. ఇటీవల ఈ టెలిస్కోప్ కి 20 సంవత్సరాలు పూర్తయింది. సో ఇది ఏ పర్వతం మీద ఉందంటే మౌంట్ సరస్వతి మీద ఇది ఉందన్నమాట. ఇంకా బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సంబంధించి మీరు చదువుకోవచ్చు దీంట్లో. ఈ PDF అనేది మీకు దీని కంప్లీట్ PDF కూడా మీకు మరికొన్ని రోజుల్లో వెరీ షార్ట్లీ
సో మీకు పిడిఎఫ్ లింక్ అనేది కమ్యూనిటీ పేజ్ లో పోస్ట్ చేయబడుతుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు అన్నమాట. సో ఇది ఇక తర్వాత చూస్తే మనకి ఆర్బిటర్ రేస్ ఉన్నాయి, అదేవిధంగా ఇటీవల మరణించిన వాళ్ళు రినౌడ్ పర్సనాలిటీ ఆశాలత వాపంకర్ చనిపోయారు, ఈమె వెటరన్ యాక్టర్. అదేవిధంగా బాలీవుడ్ యాక్టర్ భూపేష్ పాండ్యా కూడా చనిపోయారు. అదేవిధంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డీన్ జోన్స్, కమెంటేటర్ జీన్ జోన్స్ కూడా చనిపోవడం జరిగింది. అదేవిధంగా న్యూక్లియర్ సైంటిస్ట్ డాక్టర్ శేఖర్ బసు కూడా మరణించారు. ఇక జర్నలిస్ట్, ఫేమస్ జర్నలిస్ట్ సురేష్ అంగాడి కూడా కోవిడ్-19 కారణంగా చనిపోవడం జరిగింది. సో ఇక పొలిటీషియన్ అనేటువంటి జస్వంత్ సింగ్ ఇటీవల మరణించడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ టైంలో కూడా ఈయన ఫినాన్స్ మినిస్టర్ గా పనిచేయడం జరిగింది. ఇక ఇవన్నీ ఆర్బిటరీస్ మీరు చూడవచ్చు పీడిఎఫ్ లో. ముఖ్యమైన రోజుల గురించి చూసినట్లయితే ప్రపంచ రైనోసరస్ డేట్ కడుకుముఖాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం 22 సెప్టెంబర్ జరుపుకోవడం అనువైతే. ఇక నెక్స్ట్ ఇక ఈ సంవత్సరం వచ్చేసరికి మనకి వరల్డ్ రైనోసరస్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. తర్వాత మనకి ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్ అని ఒకటి ఉంటుంది. సో ఎవరికైతే మా మూగ వాళ్ళకి సైన్ లాంగ్వేజెస్ అనేది ఉంటుంది, సో కాబట్టి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి సైన్ లాంగ్వేజెస్ ఆర్ ఫర్ ఎవ్రీవన్ అని. అదేవిధంగా ప్రపంచ మారిటైమ్ వరల్డ్ మారిటైమ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, 24 సెప్టెంబర్ మనం జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచ ఫార్మసిస్ట్ డే, ఫార్మసీస్ కి సంబంధించినటువంటి దినోత్సవాన్ని 25 సెప్టెంబర్ అనేది ఇంటర్నేషనల్ ఫార్మాసిటికల్ ఫెడరేషన్ అనే ద్వారా సంయుక్తంగా జరుపుతారు, కౌన్సిల్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ హెల్త్. సో అదేవిధంగా ప్రపంచ ఎన్వైరన్మెంటల్ హెల్త్ డే వచ్చేసరికి మనకి 26 సెప్టెంబర్ జరుపుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి ర్యాబిస్ ని అరికట్టడం కోసం వరల్డ్ ర్యాబిస్ డే కూడా జరుపుకుంటాము. సో ఇది వచ్చేసరికి మనకి సేమ్ ఇదే రోజున జరుపుకుంటారు, 26th. 27th మనం వరల్డ్ టూరిజం డే జరుపుకుంటాము, 27th సెప్టెంబర్. యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఈ దినోత్సవాన్ని 1970లో మొదటగా ప్రారంభించడం జరిగింది. యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఇస్ అబ్జర్వ్డ్ గ్లోబలీ ఎవ్రీ ఇయర్ ఆన్. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ కి యూనివర్సల్ యాక్సెస్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ప్రపంచ దినోత్సవాన్ని 28 సెప్టెంబర్ అనేది జరుపుకోవడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆన్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ ప్రొడక్షన్ ఈజ్ అబ్జర్వ్డ్ గ్లోబలీ ఆన్ 29 సెప్టెంబర్. ఆహారాన్ని వృధా చేయటము, అదేవిధంగా ఆహార వృధాన్ని తగ్గించడం అదే అనే ఉద్దేశంతో ఈ ప్రపంచ దినోత్సవాన్ని 29 సెప్టెంబర్ జరుపుకుంటారు. ఇది ఈ సంవత్సరం జరుపుతున్నటువంటి మొట్టమొదటి ఇంటర్నేషనల్ డే అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వరల్డ్ హార్ట్ డే, ప్రపంచ గుండె దినోత్సవాన్ని 29 సెప్టెంబర్ అనేది జరుపుకోవటం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే అనువాద దినోత్సవాన్ని, ప్రపంచ అనువాద దినోత్సవాన్ని ఈ సంవత్సరం 30న జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఫైండింగ్ ద వర్డ్స్ ఫర్ అ వరల్డ్ ఇన్ క్రైసిస్ అనే థీమ్ తోటి ఈ సంవత్సరం జరుపుకున్నారు. సో ఇది ఓవరాల్ గా మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు అన్ని కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం జరిగింది. సో మరికొన్ని చిన్న చిన్న అంశాలు ఒకవేళ దాంట్లో మనం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు పీడిఎఫ్ లో చదువుకోవచ్చు. సో బట్ అవి అంత ఇంపార్టెంట్ కాదు. సో బట్ మేజర్ అన్ని కూడా దీంట్లో ఉన్నాయి, దీంట్లో అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 1 టు సెప్టెంబర్ 30 వెరీ లెంతీ సెషన్ ఇది. సో కాబట్టి ఈ లెంతీ సెషన్ సో మీరు ప్రాక్టీస్ మీకు చాలా బాగా ప్రాక్టీస్ అవుతుంది. సో నెక్స్ట్ అక్టోబర్ మంత్, అదేవిధంగా ప్రీవియస్ 6 మంత్స్ అన్ని కూడా వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ త్వరలో మీకు కమ్యూనిటీ పేజ్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి సెషన్. సో మీకు కానీ వీడియో